పరలోకమందున మా తండ్రి, మీ ఊచి నేర్చుకోవడానికి చరిత్రలో మీరు దాచిన అమూల్యమైన జ్ఞానాన్ని మరొక్కసారి మేము దర్శించడానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మేధావులకు సైతం అందని అమూల్యమైన సంగతులను ఎందుకు పనికిరాని మా ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా ఆత్మకు కావాల్సిన అవసరమైన సంగతులు మీరు అందిస్తారని ఎదురు చూస్తున్నాం. చెబుతున్న నాకు, వింటున్న మీ పిల్లలకిని అర్థం చేసుకుని దాని ప్రకారం బ్రతకడానికి మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తుంది. మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామం శుభవందనములు. చరిత్రతో ముడిపడిన కొన్ని అమూల్యమైన సంగతులు మీకు అందించాలని ఇష్టపడుతున్నాను. చరిత్ర అనే దాన్ని ధ్యానించాలి, కానీ మన 60 ఏళ్ళ జీవితం కూడా మనకు సరిపోకపోవచ్చు. చదువుకుంటున్న పిల్లలకి బోరింగ్ సబ్జెక్ట్ ఏదన్నా ఉందంటే అది హిస్టరీ, కానీ బైబిల్ చరిత్ర తెలిసిన వాడికి మనం బ్రతుకుతున్న బ్రతుకుల్లో నిజదేవుని యొక్క అదృశ్య హస్తం ఈ భూమండల మీద, ఈ బలమైన రాజ్యాల మీద ఆయన ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడో తెలుస్తుంది. ఈ చరిత్రతో కూడిన కొన్ని లోతైన సంగతులు మీకు పరిచయం చేయడానికి గల కారణం, చరిత్రకారులకు అందరినీ ఒక అమూల్యమైన సూచన బైబిల్లో దేవుడు జరిగించడం. కొంచెం బేస్ తగ్గించి నాకు ఈ సౌండ్ పెట్టాను. మనందరికీ శిలాశాసనంగా తెలిసిన వచనం, కన్యక గర్భవతి కుమారుని కనును. ఆ వచనం యొక్క సారం, ఆ వచనం యొక్క లోతు మనకు తెలియాలంటే ఆ వచనం చుట్టూ జరుగుతున్న కొన్ని చరిత్రతో ముడిపడిన సంగతులు తెలియాలి. బైబిల్ అందరూ చదువుతాం, కానీ బైబిల్ అందరికి అర్థం కాదు. దేవుని కొరకు ఎవరైతే కుతూహలం కలిగి ఉంటారో, ఆయన లోతైన మనసును తెలుసుకోవాలన్న ఆశ ఏ మనసుకైతే ఉంటుందో ఆ వ్యక్తికే దేవుడు దగ్గరగా జరుగుతాడు. ఆ యెషయా గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు, యెషయా గ్రంథాన్ని బైబిల్లో మినీ బైబుల్ అంటారు దాన్ని, బాగా వినండి. చరిత్ర ఈరోజు మీరు సరిగ్గా వినకపోతే నన్ను అడిగితే లాంగ్వేజ్ తెలియని మూవీ చూసినట్టు ఉంటుంది. చరిత్ర కదా, తమిళ మూవీస్ ఉంటే చూసారా, బాగానే ఉంది అనిపిస్తుంది కానీ ఏం అర్థం అవుతుంది. సేమ్ హిస్టరీ క్లాస్ కూడా అంతే. ఈ లోతైన సంగతులు మనం ధ్యానించుకుంటూ ముందుకెళ్ళిపోతే నన్ను అడిగితే భోజనం సంగతి కూడా మర్చిపోతాం. యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ప్రవక్తలందరిలో రాజకుటుంబం నుండి వచ్చిన ఒక మహాప్రవక్త యెషయా, ఆయనకి రచనా శైలి ఆయనకి తెలిసినంతగా సమకాలీన ప్రవక్తలు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన వచ్చిన కుటుంబ వాతావరణం, ఆయన దేవుని కొరకు నిలబడిన విధానం, ఒక విషయాన్ని కావ్య రూపంలో తెలియజేసే ఆయన రచన బహుశా సమకాలీన ఏ వ్యక్తికి అందుండకపోవచ్చు. ఆ యెషయా గ్రంథం మనం చదువుతున్నప్పుడు బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి, యెషయా గ్రంథం కూడా 66 అధ్యాయాలు ఉంటాయి. ఈ 66 అధ్యాయాలు పాత నిబంధనలో రాబోతున్న పరిపూర్ణమైన గ్రంథానికి సింబాలిక్గా మనకు కనబడుతుంటుంది. ఆ యెషయా తెలియజేసిన అధ్యాయాలు, కీలకమైన అధ్యాయాలు 3-3 మనకు కనబడతాయి. అలానే మిగిలినవి తక్కువనే కాదు. రానున్న మెస్సేయను తెలియజేయడానికి చరిత్రతో ముడిపెట్టి మాట్లాడుతున్న సందర్భం ఈ 3 అధ్యాయాలు. 1 6 అధ్యాయం అయితే 2 7 అధ్యాయం,
53వ అధ్యాయం. ఈ అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు అర్థమైనట్టుగా ఉంటుంది, క్రీస్తుని కూర్చొని విన్న ప్రసంగాలను బట్టి మనం అంచనా వేసుకోవచ్చు, కానీ మనకు తెలియని సందర్భాలు చాలా ఉంటాయి. అక్కడ యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఆ గ్రంథం యొక్క ఇంట్రడక్షన్ ఎలా పరిచయం చేస్తాడో చూడండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యోధారాజుల దినములలో. గ్రంథాన్ని పరిచయం చేయడానికి ముందు చరిత్రలో ఉన్న కొన్ని రాజుల పాలన పరిచయం చేస్తున్నట్టు దేవుడు మనకి. బైబిల్ కథల పుస్తకంలో ఉండదు, బైబిల్ అనగనగనగా అనదు. బైబిల్లో ప్రతిదానికి ఒక అడ్రస్ ఉంటుంది, బైబిల్లో చరిత్రలో బేస్ ఉంటుంది. యెషయా గ్రంథాన్ని తెలియజేయడానికి సుమారుగా మనకు 3 రాజులు కనబడుతున్నారు. అందులో ప్రధానమైన వాడు ఉజ్జియా, 2 యోతాము, 3 ఆహాజు. ఈ 3 చరిత్రతో కలపబడిన ప్రవచనమే కన్యక గర్భవతి కుమారుని కనును. ఆ వసనం సారాంశం తెలియాలంటే ఈ 3 చరిత్ర తెలియాలి. ఈ 3 చరిత్ర తెలిసినప్పుడు మెస్సయ యొక్క మొదటి రాక ఎంత ఖచ్చితమైనదో మనకు అర్థమవుతుంది. తెలిసిన రిఫరెన్సే కదనుకుని చాలామంది క్రైస్తవ యువత కూడా ఏం చేశారు తెలుసా, ఒక పాస్టర్ కుమార్తె ఇదిగో ఈ రిఫరెన్సే వాడుకుంది, పెళ్లికి ముందే చేయకూడని తప్పులు చేసి గర్భాన్ని ధరించుకుని వాళ్ళ నాన్నకు చెప్పిన సమాధానం ఏంటో తెలుసు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనమని చెప్పింది కదా, నెరవేరుస్తున్నాను రిఫరెన్స్ అంటుంది. ప్రేమగలిగా సేవకుడు కనుక క్షమించు చూసాడు, అదే మళ్ళంటుడైతే ఇంకేముండదు, ఇక వీపు విమానం పోతే. ఆయన మంచి ఆయన కనుక వదిలేశాడు. అక్కడ జరిగిన సందర్భంలో కీలకంగా మనకు కనబడుతున్నది బహుశా ఆ సేవకునికి ఆ సున్నితమైన విషయం తెలియకపోవచ్చు, ఆ సేవకుని కుమార్తెకి ఆ లోపైన ఆ ప్రవచనం తెలియకపోవచ్చు. నన్ను అడిగితే ఈ రిఫరెన్స్ యొక్క బరువు మనకు కూడా చాలామందికి తెలియదు. ఆ రిఫరెన్స్ ఎందుకు, ఆ టైంలో దేవుడు క్రీస్తు పూర్వం 700లో ఆ టైంలో చెప్పాల్సిన పని ఎందుకు అసలు, పైగా దాన్ని ఏమంటున్నాడంటే చూచానా, దేనికి చూసానా, ఈ యావత్ ప్రపంచానికి చరిత్రలో దేవుడిస్తున్న సూచన ఏదన్నా ఉందంటే అది కన్యక అంటున్నాడు. కన్యక గర్భవతి అయితే అవుతాయేంటి, అదే పెద్ద వండర్. అది కన్య గర్భవతి అవుద్దా, అవదు. ఒక స్త్రీ, వివాహమైన స్త్రీ పురుషుడితో సంభోగం జరిగిస్తే గర్భవతి అవుతుంది, అది మనకు సహజంగా తెలుసు. ఏ సహవాసం లేకుండా పురుషుడితో సంభోగం జరగకుండా ఒక కన్య గర్భవతి అవడమా, ఇది అసంభవం అనుకుంటుంది ప్రపంచం, కానీ జరిగింది. ఈరోజు నిరూపిస్తా, చరిత్రకి ఎప్పుడు మెల్లగా వెళ్ళిపోయే సమాధానాలు దేవుడు చెప్పడు, చరిత్ర నిలబడి ఆలోచించే వండర్స్ దేవుడు సృష్టిస్తాడు. అలాంటి వండర్లో ఒక వండర్ కన్యక గర్భవతి. ఆ ప్రవచనం యొక్క లోతు మనకు తెలియాలంటే 6వ అధ్యాయం దగ్గర నుండి దర్యాప్తు ప్రారంభించాలి. దాన్నే చరిత్ర చదవడం అంటారు. దాన్ని గురించి ఒక్కొక్కటిగా మనం విడదీసుకుంటూ వెళ్ళిపోతే యెషయా గ్రంథంలో యెషయా చేసిన సేవను చూస్తే ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. సహజంగా సేవ ఎవరైతే ఎందుకు చేస్తారు, ఇతరులను రక్షించడానికి, కొందరిని కాపాడడానికి, దేవుని వైపుకు మళ్లించడానికి. కానీ యెషయా సేవ అంతకు చేయలేదు, ఉన్నవారిని లేపేయడానికి చేశాడు. ఏ సువార్తను బట్టి అయితే దేవుని వైపుకు మళ్ళాలో ఆ సువార్తను బట్టే దేవునికి దూరం చేసి సువార్త చేశాడు ఎవరు, యెషయా. మీకు వింతగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. సహజంగా దేవుని మాటలు చెబుతున్నప్పుడు ఒక మనిషి దగ్గర కావాలి, దేవునికి దగ్గర అవ్వాలి. కానీ యెషయా మాటలు దేవునికి దగ్గర చేయడానికి కాదు, మనుషుల్ని దూరం చేయడానికి. అది దేవుడు అప్పగించిన పని. యెషయా నువ్వు చెప్పాల్సిన గాస్పల్ ఏంటో తెలుసా, చిత్తం ప్రభువా, ఎవడు నా వెంక చూడకూడదు, అందరు నన్ను విడిచి వెళ్ళిపోలేదు చెప్పి సమాజానికి అన్నట్టు. ఇదేం సువార్త, ఇలాంటివి మనం దొలగొట్టచ్చు.
అవునా కదా. ఒకరిని రక్షించడం చాలా కష్టం అండి, ఒకరిని దేవుని వైపుకు మళ్లించడం చాలా కష్టం, దూరం చేయడం అంటే చాలా ఈజీ. మిమ్మల్ని ఒక 5 నిమిషాల్లో దొలగొట్టేసానంటే అందరూ వెళ్ళిపోతారు. ఎవర్రా మీరు అంటే మొదలెట్టాను అనుకోండి, ఉంటారా వీడికి చాలా పొగరండి, ఈడెవడండి ప్రసంగికుడు అని వెళ్ళిపోతారు. యెషయా చేసిన సువార్త కూడా అదే విచిత్రం. ఆ విచిత్ర సన్నివేశాల మధ్య పుట్టుకొచ్చిన ప్రవచనం, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి అధ్యాయం మొదటి వచనం మరొకసారి. యోతాము హిజ్కియాను యూదారాజుల దినములలో యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. 4 రాజులు చివరి రాజు హిజ్కియా, 4 రాజుల కాలంలో ఏక చక్రవర్తిగా కనబడే ప్రవక్త యెషయా. బహుశా పెద్ద ప్రవక్తల్లో ఈయనే పెద్ద ప్రవక్త అంటారు. ఈ యొక్క సన్నివేశం 4 రాజుల పాలనలో జరుగుతుంది. మనకి తెలుగు హిస్టరీ, ఇండియన్ హిస్టరీలో నన్నయ్య పోతన్న కవులు చెప్తుంటారు చూసారా, అష్టదిగ్గజాలు కవులు 5 ఈయన అలాంటి కాదు. రాజ్యంలో వారు రాజును మెప్పించడానికి కవిత్వాలు చెప్పేవారు. ఈ యెషయా రాజును మెప్పించడానికి కాదు, రాజ్యాన్ని చేరజేయడానికే దేవుని తరపున నిలబడిన ఒక ఉన్నతమైన ప్రవక్త. ఆకారాలు అంతున్నాయి, సౌండ్ బాగాలేదండి, బాక్స్ ఉంది కొంచెం ఈ సౌండ్ పెట్టండి. 6వ అధ్యాయం మొదటి వచ్చిందండి. రాజైన విజయ మృతి నిందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని అతని చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనను. 6వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నప్పుడు దేవుడు యెషయా గారి ప్రవచనం ఏం చెబుతున్నాడంటే, దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు, సింహాసనం మీద కూర్చున్న దేవుడిని తెలియజేయడానికి సింహాసనం వదిలి శ్మశానానికి వెళ్ళిన ఈజికేని పరిచయం చేస్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది. 6వ అధ్యాయం సన్నివేశం మీకు తెలియాలంటే ఉజ్జీ అని గుర్చి తెలియాలి. ఉజ్జీకి మరొక పేరు ఉంది, ఏం పేరు చెప్పండి? జీకే బిట్టు. బైబుల్ చదవరా, చరిత్ర అన్నది దీన్ని. కొత్త నిబంధన అర్థమైంది ఈజీగా, పాత నిబంధన అర్థమవుతుంది. మీరు వినగలిగి ఒప్పుకుండాలి, కానీ 365 రోజులు చెప్పుకున్న ఈ 2 అధ్యాయులు అవు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పిన, మత్తయి సువార్త 1.5 ఇయర్ నుండి చెప్పిన 9 వచనాలు అయినాయి అంతే. 9 కేవలం 9 వచనాలు మత్తయి సువార్తకే 9 వచనాలు అయితే సంవత్సరానికి. ఈ 2 అధ్యాయాలకి మీరు వినాలి, సంవత్సరానికి అవ్వదు. కానీ బోర్డర్స్ రద్దు చేద్దాం. అలాంటిది బైబిల్ చరిత్ర. ఇది ఊరకే దేవుడు నమ్మే రక్షకుని కిందకు రా, రక్తాన్ని పూసుకునే దేవుడు చెప్పడండి. చరిత్ర చూడు ఒకసారి, నిజ దేవుని అదృశ్యాస్తం చరిత్రలో ఎలా ఉందో గమనించిన బైబిల్ సవాలు చేస్తుంటుంది. రక్షకుని రాక ఎంత ఖచ్చితమైనదో మనకి సూచనలతో సహా ఈ భూగంలో, ఈ భూగోళం మీద మనకు కనిపించే అనేక సందర్భాలు బైబిల్. కానీ విచిత్రం ఏంటంటే బైబిల్ మనకు తెలిసిందే కదా అనుకుంటాం. ఇది బ్లాక్ అండ్ వైట్, ఇది తెల్లటి కాగితం నల్లటి అక్షరాలు. దీని రంగులు తెలియాలంటే నువ్వు వెనక చూడాలి. దాని వెనుకున్న రంగులు ప్రపంచం నీకు అర్థం అవ్వాలంటే ఆత్మ సహాయంతో నువ్వు చూడగలిగితే నువ్వు కూర్చున్న గదిలోనే నేను ఇంత నిజమైన దేవుడు నమ్ముకున్నానని ఆశ్చర్యపోతావు. అది బైబిల్. అలాంటి బైబిల్లో 6వ అధ్యాయం మొదటి వచనం రాజుతో పరిచయం చేస్తూ, రాజులకు రాజు సైన్యములకు అధిపతి యెహోవా సింహాసనం మీద కూర్చున్నాడని చెప్పడానికి సంకేతాన్ని ఉజ్జీయాను పరిచయం చేస్తున్నాడు. అసలు రాజు చనిపోయిన తర్వాత దేవుడు సింహాసనం ఎక్కడం, ఈ సందర్భం చాలాసార్లు విన్నాం కానీ మనకు తెలియని చాలా సందర్భాలు అక్కడ ఉన్నాయి. ఇంటికి ఉజ్జియా ఎవరు? ఉజ్జీ అన్న పేరుకి అర్థం ఏంటి? ఉజ్జీ అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? యెహోవాయే నా బలం. గాడ్స్ సీక్రెట్ మై ఎనర్జీ బూస్ట్ కాదు, దేవుడే నా బలం, నా శక్తి, నా ఆధారం.
నేను ఉనికి కలిగి భూమి మీద ఉన్నానంటే దాని దేవునికి కారణం, దేవునికి కారణ జన్ముడిగా భూమి మీద నేను నిలబడ్డాను అనే డెఫినేషన్ కలిగిన పేరెట్టుకున్నాడు మహనీయుడు. హుద్యా నన్ను అడిగితే 16 ఏళ్ల వయసు నుండే దేవుడంటే భక్తి కలిగిన వ్యక్తి విజయ, చాలా భక్తి అండి. అతని కాలంలో ఒక జకరయ్య అనే ఒక ప్రవక్త ఉండేవాడు. ఎవరు జకరయ్య? ఆయన ఎవరు? కొన్ని ప్రశ్నలు వేస్తుంటే నన్ను స్పందించండి మీరు. మీ సందర్భాల్లో ప్రశ్న మర్చిపోయాను. ఉజ్జయకున్న పేరేంటి? ఉజ్జయకున్న మరొక పేరేంటి? ఆచార్య. డెఫినేషన్ అడగలేదు నేను, బైబిల్ స్టడీ క్లాస్ కదా, కొంచెం ఓపికగా వినండి. ఈరోజు ఏదోలా ఈ 2 అధ్యాయాలు తేల్చి ఇంటికి వెళ్ళాలి. కన్ఫర్మా? డీల్ ఓకేనా? ఓకే. ఉజ్జయకున్న పేరుకు అర్థం గాడ్స్ మై ఎనర్జీ. ఓకే. ఉజ్జయకున్న మరొక పేరు ఆచార్య. మీరు గ్రంథాలు, రాజుల గ్రంథాలు చదువుతున్నప్పుడు, దినవృత్తాంతాల గ్రంథాలు చదువుతున్నప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఒక నేమ్ తెర మీదకి సడన్గా వస్తుంటుంది. రాజుల చరిత్ర పట్టుకు తీసుకుంటూ మనం వెళ్ళిపోతూ సంవత్సరాలు విడగొట్టుకుంటూ క్రీస్తు పూర్వం 1000 నుండి స్టార్ట్ అయిన ఈ రాజుల పాలన ప్రజాస్వామ్య వ్యవస్థ సౌలు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, రాజులు విడిపోయిన తర్వాత యూదులకు రాజుగా కనబడే రాజు మనకు ఉజ్జయ కనబడుతుంటాడు. ఉజ్జయ కాలం అనతికాలంలో జరిగిపోతుందనగానే ఆచార్య వస్తుంటాడు. ఇదిగో ఆచార్య ఎవడు? ఆచార్యే ఉజ్జయ. యూదులకున్న వైఖరి ఏంటంటే ఒక్కొక్కరికి 2-3 పేర్లు ఉంటాయి. మన పేతురు గారు చూడండి, పేతురు గారి పేరు కేఫా. కేఫా, రాయి, పేతురు, సీమోను అన్నీ ఆయన పేర్లే. యేసుక్రీస్తు గారి పేర్లు చూడండి, మెస్సీయ, యేసు, క్రీస్తు అన్ని డెఫినేషన్లు కనబడుతుంటాయి. యూదులకి 2 నుంచి 3-4 పేర్లు కనబడుతుంటాయి. అలాంటి పేరు కలిగిన వ్యక్తి ఈ రాజు ఉజ్జయ. ఆయన 16 ఏళ్ల వయసు అప్పుడు దేవుడంటే విపరీతమని ఇష్టం అండి. 16 ఏళ్ల వయసు, 16 ఏళ్ల వయసుకి ఏం చదువుతుంటారు చెప్పండి? స్వాతి బుక్ కాదు, ఏం చదువుతుంటారు? 10th క్లాస్, ఇంటర్మీడియట్ వయసు అండి. 10th ఇంటర్లో ఎవడన్నా భక్తికి ఉన్నవాడు కనబడతాడా? అప్పుడే కదండి అన్ని రంగులు కొత్త కనబడుతుంటాయి. స్కూల్ దాటి కాలేజీకి వెళ్ళేసరికి వాడికి వరల్డ్ ఒక్కసారి చూసేసరికి చాలా ఉంది లైఫ్ అనుకుంటాడు. కొత్త కొత్త అలవాట్లన్నీ అప్పుడే వస్తుంటాయి. జతేసుకుని కాలేజీ అక్కడ సినిమాకి వెళ్ళాలంటే చక్కటి అవకాశం అప్పుడే. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫ్రీడమ్ లైఫ్, అదే స్కూల్ నుంచి అయితే మధ్యాహ్నం భోజనానికి రావాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం రావాలి. ఇదంతా టైం టేబుల్ ఒకేలా కొనసాగిపోతుంటుంది 10th క్లాస్ వరకు. ఒక్కసారి ఇంటర్మీడియట్ వెళ్తే మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రావాల్సిన అవసరం ఉండదు. నీ ఇష్టం అని నీ చేతుల్లోనే ఉంటాయి. భోజనానికి వెళ్ళొచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు, పార్కుకి వెళ్ళొచ్చు, నీ ఆప్షన్ మీది. అలాంటి వయసు ఉజ్జయ. అది 16 ఏళ్ల వయసు అండి. ఒక ప్రవక్తను చూసి భక్తితో పురుగొల్పబడిన వ్యక్తి ఈ ఉజ్జయ. ఆ ప్రవక్త ఎవరో తెలుసా? జకరయ్య. ఎవరు జకరయ్య? జకరయ్య గ్రంథాన్ని రాశాడు చూశారు. ఆ జకరయ్య, ఈ జకరయ్య ఒక్కటంటే గోడ కూర్చేయండి వెళ్ళి, ఒక్కటి కాదు. ఆ జకరయ్య వేరు, ఈ జకరయ్య వేరు. మరి జకరయ్య గ్రంథం రాసింది ఎవరు? ఆయన వేరు. ఆయన దర్యావేశు కాలానికి చెందినవాడు. దర్యావేశ ఎవరు? మాదీయ పారసుకులకి రాజు. మాదీయ పారసుకులు ఎవరు? అన్ని క్వశ్చన్సే చరిత్ర అన్నారు దాన్ని. అందుకే మాదీయ పారసుకులు ఎవరు? మధ్య ఆసియాలో మెసపతామియా నాగరికతలో బబులోను సామ్రాజ్యం తర్వాత మరలా ఈ ప్రపంచానికి చక్రవర్తులుగా నిలబడిన రాజుల పాలనలో ఒక రాజు దర్యావేశు. ఈ దర్యావేశు దగ్గరగా చిన్నమ్మ వరుస అవుతుంది. ఎవరో తెలుసా? బైబిల్ ఒక అందగత్తు ఉంటుంది, ఎస్తరు. అంత కన్ఫ్యూజ్ ఉంది మీకు, ఈ ఎప్పుడు చదువు ఉండరు మీరు. ఆ దర్యావేశుకి పిన్నమ్మ అవుతుంది ఎస్తేరు, ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ కదా ఎస్తేరుది. ఎవరిని చేసుకుంది? అహస్వరసుని చేసుకుంది. అహస్వరస్ ఎవరు? మాదీయ పారసుకులకు రాజు. క్లారిటీ వస్తుందా? మాదీయ పారసుకులకు రాజు. మాదీయ పారసుకులకు రాజు మొట్టమొదటి చక్రవర్తి ఆకాశం వ్యక్తిలో కనబడే వ్యక్తి అహస్వరస్ అయితే, అనది కాలంలో మరలా సింహాసనాన్ని అధిష్ఠించిన వ్యక్తి దర్యావేశం.
ఆ దర్యావేషు పాలనలో ఉన్న ఒక ప్రవక్త చెప్పండి, జకరయా. అంటే జకరయ్య గ్రంథం రాస్తున్న జకరయ్య దర్యావేషు కాలానికి సంబంధించిన వాడైతే, మరి ఉజియా కాలంలో కనబడుతున్న జకరయ్య ఎవరు? అంటే ఆ జకరయ్య వేరు, ఈ జకరయ్య వేరు. అసలు ఈ జకరయ్య కొడుకు మాకెందుకండి ఇవన్నీ మీరు లేవనెత్తుతున్నారు అనుకోకండి. నేను లేవనెత్తడం కాదు, యేసుక్రీస్తే చరిత్రలో ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఒకరోజు ఆయన మాట్లాడుతూ నీతిమంతులకు వచ్చి, ఇదిగో బలిపీఠమునకును దేవాలయమునకును వధింపబడిన జకరయ్య రక్తం వరకు మీ మీదకు నేరస్థాపన చేస్తాను. ఎవరు ఆ జకరయ్య? జకరయ్య గ్రంథం రాసిన ఆ జకరయ్య కాదు, ఉజ్జియ కాలంలో ఉన్న ఆ జకరయ్య ఆయనే. ఇవన్నీ టూకీగా మనకు అర్థం అవ్వాలంటే ఒక్కొక్కసారి టచ్ చేసుకుంటూ మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా జకరయ్య గ్రంథం మొదట అధ్యాయం మొదటి వచనం, దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన జకరయ్యకు ప్రత్యక్షమే. జకరయ్యకు దర్శనాలు కలుగుతున్నప్పుడు ఏ రాజుల పాలన జరుగుతుంది? దర్యావేషు. సోషల్ స్టడీస్ చదివి అలవాటు ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతాయండి. నీకు ఎప్పుడు ఒక విషయాన్ని పరిచయం చేయడానికి సమకాలీన రాజు యొక్క చరిత్రను తెర మీదకు తెస్తారు. చరిత్ర చదువుతుంటారు కదా, చౌళ రాజుల కాలంలో ఇదిగో 8 గుళ్ళు కట్టించారు అని మనకు చెప్తుంటారు. 8 గుళ్ళు ఏంటో నీకు తెలియదంటే ఎవరు పాలన జరిగిందో తెలియాలి. ఓవరికి గుడ్డది చేయాలని వెళ్ళిపోకూడదు చరిత్రలో. టమాటకలు దొక్కేస్తాం, పచ్చి టమాటకలు అన్ని కలిపి దొక్కుతాం. ఒక చరిత్రలో ఒక విషయం తెలియాలంటే నీకు కనీసం అవగాహన ఉంటే, చరిత్ర మీద అవగాహన ఉంటే ఏ మార్కుని నీకు చూపించాలంటే బెంచ్ మార్క్ ఒకటి ఉంటుంది. ఆ బెంచ్ మార్క్ ఎవరు? రాజు అయి ఉండొచ్చు, రాజరికపు పాలన అయి ఉండొచ్చు, ఏదో ఒకటి దాని అడ్రస్గా తీసుకుంటారు. ఇదిగో ఇది నిజం అనడానికి పలానా రాజు పరిపాలించాడు. ఆ రాజు పాలన నిజమైతే మేము చెబుతున్నది కూడా నిజం. అది పురావస్తు శాస్త్రవేత్తలకు బాగా తెలుసు. అందుకే బైబిల్ చోటుకి ఎవరు రాడు, కనీసం చరిత్ర మీద అవగాహన ఉన్నవాడు. ఎందుకంటే ప్రతిదీ నిజాలతో సహా చరిత్రలో కనబడుతుంది. జకరయ్య గ్రంథం ఊరకే కల్పించిన కావ్యం కాదది, పౌరాణిక పత్రిక కాదది, పౌరాణిక గాథ కాదది. కాదా కాదు అనడానికి మరి ఎలా ఇట్నెస్ అంటే, దర్యావేషు ఉన్నాడు ఆ చరిత్రలో, ఉన్నాడు దర్యావేషు చరిత్రలో ఉన్నాడంటే జకరయ్యగా నేను చెబుతున్నది కూడా పచ్చి నిజం అని నమ్మాలని దేవుడు రాజుని బెంచ్ మార్క్గా తీసుకుంటున్నాడు. అది బైబిల్. మీరు బైబిల్లో మొదటి అధ్యాయాలు మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఏ రెఫరెన్స్ తిరగేయండి, మీకు అడ్రస్తోనే స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ బైబుల్. దేవుని కదపండి మీరు ప్రతీదీ అక్కడ వరకు. ఎందుకండి? క్లౌదియ చక్రవర్తి కాలంలో యేసుక్రీస్తు జనసంఖ్యలోకి వెళ్ళడం ఉంటుందా? ఊరక చెప్పదు బైబిల్ ఏది. పక్క రుజువులతో పరిచయం అవుతుంటుంది. అలాంటి పరిచయం జకరయ్య. ఇప్పుడు మనకు వచ్చిన క్వశ్చన్, ఆ జకరయ్య వేరు, ఈ జకరయ్య వేరు. అసలు వేరన్న క్వశ్చన్ మనకెందుకంటే, ఉజ్జయ యొక్క కెపాసిటీ 16 ఏళ్ళ వయసులో మనకు తెలియాలంటే ఈ జకరయ్యను గురించి తెలియాలి. ఈ జకరయ్య గురించి తెలియాలంటే ఉజ్జయ తెలుస్తాడు. ఉజ్జయ గురించి మాకెందుకు తెలియాలంటే యశ్యాగ్రంథం ఆరాధ్యం తెలియాలి. యశ్యాగ్రంథం ఆరాధ్యం మాకెందుకు తెలియాలంటే చిగురు మొద్దు నుండి చిగురొచ్చునన్న ప్రవచనం ఆరాధ్యం 13లోనే ఉంది. ఎందుకంటే చిగురు ఎవరు నీకు తెలుసు సహజంగా, యేసుక్రీస్తు. ఆ చిగురు ఎలా వచ్చిందో తెలియాలంటే ఆ మొద్దు నీకు తెలియాలి. ఆ మొద్దు ఏంటో నీకు తెలియాలి అంటే రాజుల పాలన తెలియాలి. ఆ రాజు ఎవరో నీకు తెలియాలంటే ఉజ్జయానికి అడ్రస్ తెలియాలి. ఆ ఉజ్జయ యొక్క భక్తి భావజాలం ఎలాంటిదో నీకు తెలియాలంటే సమకాలీన ప్రవక్త నీకు తెలియాలి. ఆ సమకాలీన ప్రవక్త ఎవరని తెలియాలంటే ఇంటికి ఎవరెవరు ఏ కాలాలకు చెందినవారు తెలియాలి. ఇవేమీ తెలియకుండా నువ్వు బైబిల్ చదివితే నీకంత ఎర్రని పడుతుంటుంది. అప్పుడే లాంగ్ జంపులు చేస్తుంటాం. చూసారా ఎందుకు వచ్చిందండి ఇవన్నీ? ప్రశాంతంగా ఉండే గ్రంథం ఏముందంటే కీర్తనలు. చదువుకో, ఏ గొడవ ఉండదు, అన్ని మనసుకు శాంతిగా ఉంటాయండి. శత్రువులు నా మీద పగబెట్టారు తండ్రి, యెహోవా నీవే నాకు ఉన్నావు, అంతే. పీస్ఫుల్గా ఉంటుంది కీర్తన గ్రంథం. లేదు కొంచెం అలాగా అటు ఇటు తప్పటడుగులు వేస్తున్నప్పుడు అటు ఇటు చూడాలనిపిస్తున్నప్పుడు సామెతలు చదువు, రే దరిద్రుడు జాగ్రత్తగా ఉండని చెప్తుంది. అటు చూడక అక్కడ గొయ్యి ఉంది పోయేబట్టేకి రావని చెప్తే సామెత గ్రంథం. ఇంకా అనేక ఫిలాసఫీ ఎక్కువైపోతుంది. ఫిలాసఫీ అంటే
ఫిలాసఫీ అనేది ఆత్మను గూర్చిన జ్ఞానం. ఫిలాసఫీకి డెఫినేషన్ అదే. ఫిలాసఫీ ఏమైనా మాట్లాడాలనుకుంటే తన పక్కన ఉంటుంది ప్రసంగి, అక్కడికి వెళ్ళు. ఆయన చాలా పెద్ద ఫిలాసఫీ చెప్తాడు, వ్యర్థం 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 సమస్తం వ్యర్థం. ఇంకేం లేదండి, కొంచెం నాకు ఎందుకు ఈ మధ్య అందరిని ప్రేమించాలనిపిస్తుంది అంటే పరమగీతలు టచ్ అయ్యాయి, అంత లవ్. కొత్తగా పెళ్ళయిందనే పరమగీతలే చదవండి, చాలా బంధాలు బలపడతాయి. ఇవన్నీ పీస్ఫుల్గా ఉంటాయండి, కానీ రాజుల గ్రంథాలజీలకు వచ్చేవనుకోండి అంత కంగారు కంగారు అయిపోతుంటాం, అంత కంగారు పడుతుంటుందండి. ఏంటిదంతా ఏం అర్థం అవ్వట్లేదు. పాద నిబంధన మీరు నిర్గమాకాండం మొదటి అధ్యాయులు 10 అధ్యాయులు దాటిన తర్వాత మీకు కన్ఫ్యూజ్ స్టార్ట్ అవుద్ది. ఇక ఆ తర్వాత కాండాలు అవగొట్టుకుని యోశువ కాలం వచ్చేసరికి ప్రజాస్వామ్య వ్యవస్థలో మొట్టమొదటి పాలక వ్యవస్థ నాయకపతులు వస్తుంటారు, అక్కడి నుండి కన్ఫ్యూజ్ స్టార్ట్ అయిపోతుంది. పోనీ అదే ఉండలే అనుకుంటే రాజుల వ్యవస్థ వచ్చేసరికి మొత్తం కొలాప్స్ అవుతుంటుందండి. ఏదో జరిగిపోతుంది అనుకుంటాం, కానీ మీకు అది జరిగితే ఎప్పుడు మరొక జీవితం మీద నీకు అపనమ్మకం రాదు, అంత బలంగా నమ్మేస్తాం మనం. అది నీకు తెలియాలంటే చరిత్రలో లోతైన విషయాలు తెలియాలి. ఇప్పుడు మనకు వచ్చిన ప్రశ్న, ఆ జకరయ్య ఈ జకరయ్యకి వేరియేషన్ ఏంటంటే, ఈ జకరయ్య గ్రంథాన్ని రాస్తున్న వ్యక్తి ఏ రాజుకు సమకాలీన ప్రవక్త? దర్యావేశుకు సమకాలీన ప్రవక్త. మరి ఆ జకరయ్య ఉజ్జయ కాలానికి, ఆ జకరయ్యకి ఈ జకరయ్యకి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే జకరయ్య ఉజ్జయ తర్వాత మరలా చాలా రాజుల పాల రావాలి. ఓషియా రాజు వచ్చిన తర్వాతే బబులోని చెరగెళతారు. ఓషియా ఎవరు? యూదులకి చివరి రాజు. ఆ రాజు పాలనలోనే బబులోని వస్తారు. బబులోని ఎవరు? ప్రపంచంలో మొట్టమొదటిసారి వెంట చేత్తో చక్రం తిప్పిన వ్యక్తులు నెబుకద్నెజరు, దానికి క్యాపిటల్గా మనకు కనబడతాడు. ఆ రాజులు పాలన తర్వాత మరలా వారి పాలన 70 సంవత్సరాలు అయిపోతుంది. 70 ఏళ్ళు ఇంచుమించు ఒక సెంచరీ మనకు కనబడుతుంది. 100 ఏళ్ళు, 100 ఏళ్ళు తర్వాత మరలా ఊపిరి పోసుకోవడానికి యూదుల శాసం బయటకు వస్తుంది. అంటే 100 ఏళ్ళ తర్వాత జరుగుతుందంటే అప్పటికి ఇప్పటికీ వ్యత్యాసం మనకు చాలా కనబడుతుంది. ఎందుకంటే దర్యావేషు అనేవాడు మాదీర కాలానికి చెందినవాడు, ఉజ్జయ అనేవాడు బబులోని చెరకు ముందు చెందినవాడు. అంటే కొన్ని శతాబ్దాల కాల వ్యవధి మధ్య జరిగిందన్నమాట. ఆ శతాబ్దాల కాలంలో దేవుడి ప్రపంచానికి అందించిన మనిషికి నేర్పిన పాఠం, కన్యక గర్భవతి అయి కుమారుని కను మొద్దు నుండి చిగురు వచ్చింది. రుజువులు ఇవి. ఇది మీకు అర్థమవుతే చాలా ఆనందపడిపోతారండి, అర్థం కాకపోతే చెక్కిపోతారు ఇంటికి వెళ్ళిపోయి. ఏం క్లాస్ అండి, ఏదో చెప్పాడండి, బాగానే చెప్పాడు కానీ బాగుందిలే అనుకుంటాం అంతే. బాగానే చెప్పాడు కానీ ఏదో చెప్పాడండి అనుకుంటాం. అలా వద్దు, ఒకసారి దర్యాప్తు చేద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం, మాదీయులకు ఆశ్వరసు యొక్క కుమారుడైన దర్యావేశు కల్దీల పైన రాజయ్యను. ఎవరు కుమారుడు? దర్యావేశు ఆశ్వరసు యొక్క కుమారుడు. ఇద్దరు దర్యావేశులు అంటారు, అదొకటి గమనించుకోండి. ఆశ్వరసు యొక్క కుమారుడు దర్యావేశు. ఆ దర్యావేశు కాలంలోనే ఒక మహా స్నేహితుల సమూహం ఉంది. వాళ్ళెవరు? మీకు చాలా కంగారు పడతారండి, నేను ముందే చెప్తున్నాను. వాళ్ళెవరు? దానియేలు, తన ముగ్గురు స్నేహితులు. వీళ్ళు ఇప్పుడు దర్యావేశ కాలానికి చెందినవారు. మరి అప్పటి వరకు ఏం చేస్తున్నారు? చెరగెళ్ళిపోయారు కదా బబులోని ప్రాంతంలో. అప్పుడు రాయబడుతున్న గ్రంథాలు. మీకు క్లారిటీకి ఒక విషయం చెప్తాను. యెషయా గ్రంథం ఎక్కడుండాలో తెలుసా? రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథానికి కొన్ని అధ్యాయాలకి ముందు ఉండాలి. కానీ తీసుకెళ్ళి ఎక్కడెట్టారు? యెషయా గ్రంథానికి దీనికి ఇంచుమించు చాలా గ్రంథాలు మనకు కనబడుతుంటాయి. రాజుల దినవృత్తాంతాల గ్రంథాలకి ముందు, 2వ రాజుల గ్రంథానికి ముందుండవలసిన ప్రవచన గ్రంథం యెషయా గ్రంథం. ఏం జరగబోతుందో చరిత్ర జరగకముందే ముందే చెప్పిన ప్రవచన గ్రంథం ఈ యెషయా గ్రంథం. యెర్మీయా కూడా అంతే. బబులోను చెరకెళ్ళిన తర్వాత వారు ఎన్ని సంవత్సరాలు ఉంటారో సంఖ్యతో సహా చెప్పే గ్రంథం యెర్మీయా గ్రంథం. చూసారు, కొన్ని గ్రంథాలు ఎక్కడికో జంప్ అయిపోయినాయి. అందుకేనంటే మనకు అర్థం కాదు, ముందు ప్రవచనాలు మనకు కనబడితే చరిత్ర ఎక్కడుందో అడ్రస్ మనకు కనబడుతుంది. అడ్రస్లు ముందు వచ్చేస్తే
ప్రవచనాలు తర్వాత కనబడుతుంటే. అందుకే ముందు చరిత్ర చదివి వస్తాం, ప్రవచన గ్రంథాలు ఏమో కీర్తనలు సామెతలు విలాప వాక్యాలు ఇవన్నీ అయిన తర్వాత యిర్మీయా గ్రంథం యెషయా గ్రంథం ఇవన్నీ మనకు వస్తుంటాయి. ఎప్పుడు జరిగాయి అనుకుంటాం, మరలా జరుగుతాయా జరగబోతాయా, జరుగుతాయా జరగబోతాయా, ఎన్ని కన్ఫ్యూజన్. అందుకే ఈ దర్యావేశు అహస్వరసు యొక్క వంశవృక్షం నుండి వచ్చినవాడు, ఆ దర్యావేశు కాలానికి చెందినవాడు, సుమారుగా బహుశా అంచనా ప్రకారం ఈ జకరయ్య గ్రంథం రాస్తున్న ప్రవక్త. ఇప్పుడు ఆయన మనకు తెలియాలి, చూద్దాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం, ఉజ్జయ దగ్గరికి వెళ్తున్నాం మరలా. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం మొదటి వచనం నుండి, అంతటి యూదాజనులంతటను పదనారేండ్ల వాడైన ఉజ్జయాను తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేశాను. ఉజ్జయ ఏరణ ఆలంబించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు వేలెను. సుమారుగా ఎక్కువ కాలం పరిపాలించిన రాజెవరు? ఉజ్జయ 50, మరి దావీదు 40, సొలొమోను 40, సౌలు 40, 120, వాళ్ళే కనబడతారు. వాళ్ళని దాటి పాలన చేసిన వ్యక్తి ఎవరు? ఉజ్జయ. 52 ఇయర్స్ అండి, ఇంతకాలం చరిత్రలో పాలన చేసిన ఒక్కడిని జీవించండి కనిపించడు. 5 ఏళ్ళకే కంగారు పడిపోతాం, ఓటేసేసి మనం ఈయన ఎందుకు ఎన్నుకున్నామా అనేసి. 52 సంవత్సరాలు ఒంట చేత్తో పరిపాలించాడంటే ఏంటి కెపాసిటీ ఉజ్జయకి? పైగా సింహాసనం ఎక్కినప్పుడు 16 ఏళ్ల వయసు. 16 ఏళ్ల వయసులో ఈ విశాలమైన మెదడు ఎలా పనిచేసింది అసలు? అంటే ఏదో తన వెనకుండి నడిపిస్తుందన్నమాట. అదేదో అనే కన్నా అది బైబిల్ అంది దైవం అని. అక్బరు 14 సంవత్సరాలు సింహాసనం ఎక్కడని చదువుకుంటాం, ఏం చేశాడు ఏం చేయలే. అక్బర్ అన్న పేరులో అది ఒక్కటే గొప్ప, అక్బర్ అంటే గొప్పవాడు అంటే, అదొక్కటే గొప్ప మనకి మొఘల చక్రవర్తుల్లో. అంతకుమించి ఏముందా? అంతకుమించి ఏముండదు. ఆ తర్వాత బురుజులు కట్టించుకోవడం, దాన్ని చూసి మురిసిపోవడం, గ్రంథాల్లో రాసుకోవడం. ఏం కట్టాడు అక్బర్ అంటే బురుజు కట్టించాడు. ఏం చేసుకుని బురుజ? అక్కడ ఉండేవారు, చూసుకోవడానికి ఉండేవారు. బురుజులు తప్ప ఇంకేం పనికిరావు. కానీ ఈ రాజుల కాలం చూడండి, సమకాలీన ప్రవక్తలు ప్రవచనాలు కనబడుతుంటాయి. 16 ఏళ్ల వయసుకి ఎవడైనా కౌంటర్ వేస్తే జీవించండి, 16 ఏళ్ళగా ఎవడైనా రాజు అవుతాడా బైబిల్ అబద్ధం అంటే, మరి అక్బర్ అయ్యాడు చదవలేదా? చదవలేదా? అది నిజమైనప్పుడు ఇది కూడా నిజం. 16 ఏళ్ల వయసు అప్పుడు రాజు అయ్యాడు. రాజు అయినప్పుడు ఆయన గురించి మరలా తెలియజేస్తున్నాడు. 3వ వచనం నుండి ఉజ్జయ ఏళ్ళ ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తులారు. అతడు తన తండ్రి తండ్రి అయిన అమజ్య సరి అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. దేవుని ప్రత్యక్షత విషయమందు విలువ కలిగిన జకరియ దినములో వస్తున్నాడు మనకు కావలసిన వ్యక్తి. దేవుని ప్రత్యక్షతలు కనబడే జకరయ దినములలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపజేశాను. జకరయ కాలంలో దేవుణ్ణి వెతుకుతున్నాడట. సింహాసనం ఎక్కేసరికి వయసు ఎంత? 16 సంవత్సరాలు. జకరయ్య చనిపోయింది ఎక్కడ? ఈ అధ్యాయంలో కాదు, జకరయ్య చనిపోయింది ఎక్కడ? ముందు అధ్యాయంలో చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? రాళ్ళిచ్చి కొట్టి చంపేశారు. రాళ్ళిచ్చి కొట్టి చంపేశారు. అది ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. ఎంత? 24వ అధ్యాయం 15వ వచనమా?
పదిహేను వచ్చాం నుండి, యహోయాగ దినములు గడిచిన వృద్ధుడే చనిపోయిన, యహోయాగ దినములు గడిచిన వృద్ధుడే చనిపోయిన. ఈయన ఎవరంటే ఆయనకు తండ్రి. ఓకే, అతను చనిపోయినప్పుడు 130 ఏళ్ళవాడు. అతడు ఇశ్రాయేలీయుల్లో దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించిన గనక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాదపెట్టరు. సేవకులు ఉన్నవారు మనం గమనించవలసినది, దేవుని పిల్లలకు ఉన్నవారు గమనించవలసిన వచనం, కొత్త నిబంధన కొలమానం. ఏమంటున్నాడు తెలుసా? అతను ఇశ్రాయేలు దేవుని దృష్టికి ఫస్ట్, రెండు తన వారు తన ఇంటి వారి దృష్టికి మంచివాడు. నన్ను అడిగితే ఏ సేవ కూడా వాళ్ళ ఇంటి వారికి నచ్చడు, అవునా కదా? అవును. మీ ఊర్లో నీకు మంచి సాక్షి ఉందా చెప్పు. బయట ఊర్లో ఉంటుంది, బయట ఊర్లో వింటారు మన వాక్యం, మన ఊర్లో ఏమని చెప్పండి. వీడి కెపాసిటీ, వీడి కథ కహాసి అంతా మాకు తెలుసండి అని చెప్తారు. ఎక్కడుంది మంచి పూర్లు? బయట ఊర్లో వెళ్ళప్ప, మనకి మన ఇంటి ముందు పక్కింటికి వెళ్ళి చెప్పు, రేహే నువ్వేనా దేవుని మాటలు చెప్తున్నావు, నీ సంగతి తెలుసులే అంటారు. నీ వ్యవహారం అంతా మాకు తెలుసు, ఆపురా పవిత్రమైన గ్రంథాన్ని పట్టుకుందాం అంటారు. అక్కడ వరకు ఎందుకండి? మన పిల్లలు, మన భార్య, మన కుటుంబంలో ఉన్న పెద్దలు మనల్ని చూస్తే భక్తులు బ్రీతి కొలిపే సహజ లక్షణాలు ఎప్పుడైనా వరకు వచ్చి మనల్ని చూసి రావు. బయటికి పెద్ద ప్రసంగికులు, ఇంట్లోకి వెళ్ళి చూడండి, మన కుటుంబం మన మాటలే వినదు. ఏంటి ప్రసంగం, ఏం చెప్తున్నాం? మన ఇంటి వారి దృష్టికి కూడా మనం ఆకర్షణ. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన భక్తి ప్రభావం ఖచ్చితంగా ఇంటి మీద పడుద్ది. మన నీడన బతుకుతున్న పిల్లలు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మన కన్న తల్లిదండ్రులు కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ ఉంటారు. నన్ను ఎప్పుడు చోట్లు కనుక నువ్వు చూడని సమయంలో చాలా జాగ్రత్త చూస్తారు వాళ్ళు. నువ్వేం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? బైబిల్తో గడుపుతున్నావా, వేరొక విషయాలతో గడుపుతున్నావా? ఇంటి మనసు గెలుచుకోలేనివాడు ఊరు మనసు గెలుచుకున్న ఊడిపోయిన వాడితో సమానం. ముందు ఇంటిని గెలువు అన్నాడు. క్రొత్త నిబంధన కొలమానం అదే కదా. ఒకటి సేవకుడు అవ్వాలంటే ముందు ఇంటిలో మంచి సాక్ష్యం పొందినవాడై ఉండాలి. ఇంటిలో మంచి సాక్ష్యం పొందినవాడు ఉండాలి. ఇంటిలో మంచి సాక్ష్యం ఎలా వస్తుందంటే యెహోవా దృష్టిని ఆకర్షించాలి. యెహోవా దృష్టిని ఆకర్షించాలన్న నీ గోల్ ఆయన మీద ఉంటే నీ సత్ప్రవర్తన ఎవరు చూసినా చూడకపోయినా జాగ్రత్తగా ఉంటావు. అప్పుడు నీ ఇంటి కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటుంది, మా అబ్బాయి చాలా భక్తిగా ఉంటాడండి, వాడి ముందు ఎలాంటి మాటలు మాట్లాడకండి అంటారు. అది అబ్బాయి గురుగుతున్నా మాట్లాడేసుకుంటున్నారండి, నీకు తెలిసిపోలేక నీ సరుకు ఎంతో. మనం వెళ్తున్నా కానీ సీరియల్స్ మార్చట్లేదంటే అబ్బో నీకు చాలా భక్తి అన్నమాట. నువ్వు వెళుతున్నా నీ ముందు నీ పిల్లలు సినిమాలు చూస్తున్నారంటే ఇంక వేస్ట్గా, ఇంక భక్తి వేస్ట్, బైబిల్ చదవడం బెటరు. మనం వచ్చేసరికి ఇంట్లోకి అడుగెట్టామంటే వాతావరణం అంతా మారిపోవాలి. అది భక్తి అంటే సావుకులైన క్రైస్తవులైన అలానే ఉండాలి. అది ఉంది జకరియా తండ్రికి. జకరియా తండ్రి యెహోవా దృష్టి గొప్పవాడు. ఎలాంటి మహాపురుషుడు సామాన్యంగా పాతి పెట్టకూడదు. రాజుల సమాధిలో పాతి పెడదామని తీసుకెళ్లారు. రాజుల సమాధులు, యూదుల రాజులందరికీ మూల పురుషుడు దావీదైతే, ఈ రాజుల వంశాలందరికీ ఒక స్థలం ఉండేది, దాన్ని బరియల గ్రౌండ్ అంటారు మన వాడుక భాషలో. ఆ గ్రౌండ్లోనే ఈ మహాప్రవక్తను తీసుకెళ్ళి పాతి పెట్టారు. ఎందుకంటే ప్రవక్తలు ఒక దిక్కున, సామాన్యులు ఒక దిక్కున పాతి పెడతారు, రాజుల్ని లగ్జరీ ప్రదేశాల్లో పాతి పెడతారు. అలాంటి చనిపోయిన తర్వాత కూడా ఆయన శవానికి చాలా గౌరవం దక్కుతుందండి. అలా ఉండాలి మన ప్రాంతాల్లో, మన ఇంట్లో. అలాంటి వ్యక్తికి తగిన కొడుకు ఒక ఆయన పుట్టాడు, ఆయనే జకరయ్యా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచం ఆయన మర్చిపోలేకపోతుంది. యెహోయాగ చనిపోయిన తర్వాత యోధ అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకి సమ్మతింపను, జనులు తమ పితృ దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసి. ఒక భక్తి కలిగినోడు పోయడానికి నీకు సమాజం ఎలా అయిపోతుంది?
అదే అదే వైఖరి. ఒక మంచి శ్రావకుడు పోయాడు అనుకోండి, ఆ తర్వాత సంఘం చూడండి, ఏ సంఘంలో జరగకూడదు అన్నీ జరుగుతాయండి. ఆయన ఉన్నప్పుడు అలా లేదు, ఇప్పుడు ఎందుకు ఇలా ఉందంటే ఆయన లేని లోటు సంఘంలో కనబడుతుంది. ఏదో వెళ్ళిపోయిన వెంటనే రాజును సరి చేసే సరి అయిన ప్రవక్త లేడు, సమాజం అంతా రెచ్చిపోతుంది. ఒకరోజు ఏమైనా తప్పు జరిగితే ఈ ధర్మశాస్త్రం ప్రకారం తగదని ఖండించేవాడు యహోయోత. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సమాజానికి భయం పోయిందండి. అప్పుడు సమాజం నిజ దేవుని వదిలి దేవతా స్తంభాలను మొక్కుతుందట, విగ్రహాలని మొక్కుతుందట. దేవతా స్తంభాలు అంటే ఏంటో అనుకోకండి, ఇవి కాదు దేవతా స్తంభాలు అంటే. దేవతా స్తంభాలు అంటే ఒక చెట్టు బేరడను తీసుకోవడం, ఒక చెట్టును వృక్షం ఒక వృక్షాన్ని తీసుకోవడం, అదే మా దైవం అనే దానికి సాష్టంగా పడడం, అది దేవతా స్తంభాలని ఆరాధించడం అంటే. నిజ దేవుడిని వదిలేసి వస్తువుని ఆకర్షిస్తున్నారు. చూస్తున్నాడు దేవుడు, చూస్తూ వారు చేసిన అపరాధం నిమిత్తము యోధవారి మీదకని యెరూషలేము కాపురస్తుల మీదకని కోపం వచ్చను తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారి చెవి యొక్కకుండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకురాలు యెహోయాద కుమారుడైన జకరియా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు, ప్రవక్తలందరినీ పంపరు, నన్ను అడిగితే ఆ ప్రవక్తల మాట వారు వినలేదు అంటే లాలన చేసినట్టుండి ఉండాలి వాళ్ళ మాటలు. జకరే వెళ్ళిపోయాడు. ఒక మంచి యువకుడు తండ్రికి తగ్గ తనయుడు. వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయన మీదకు వచ్చింది. ఆత్మచేత నడిపింపేవాడు బోధ ఎలా ఉంటుందో తెలుసా, ఎదుటోళ్ళు కసి పుట్టించేస్తుంటుందంటే. అదే మనకు చూసిన ఆత్మ ఆవేశంతో మాట్లాడుతున్నవాడి మాట మనకు అర్థమవుతుంటుంది. చూస్తే మారిపోవాలనిపిస్తుంది, లేదా వాడిని చంపేయాలనిపిస్తుంది. రెండింటిలో ఏదో జరగాలి. జకరియాని అదే చేశారు. మారడానికి బదులు జకరియాను మిగిలిన ప్రవక్తల్ని చంపేయాలనుకున్నారు. ఎందుకంటే తెలుసు, అరే మీ కుటుంబాలన్నీ సర్వనాశనం అయిపోతే మీరు వర్ధలేరని చెప్పేస్తున్నాడు. నిజదేవుడిని వదిలి విగ్రహాల వైపు మళ్ళుతున్న మీ బ్రతుకులు అయిపోయాక మీకు భవిష్యత్తు లేదని చెప్తున్నప్పుడు వారు సహించలేకపోయారు. సహించలేక ఏం చేస్తున్నారో చూడండి. అందుకు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవ మందిరపు ఆవరణము లోపల రాలిరువి అతన్ని చావగొట్టిరి. ఈ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాద తనకు చేసిన ఉపకారమును మరచిన వాడై అతని కుమారుని చంపించను. మరలా దీని దవితే మరల ఇంకా చాలా టైం ఉంటుంది. ఈ రాజుకి ప్రతుకున్న యెహోయాద కాలంలో ఆ రాజుకి మంచి సహకారం చేశాడు, ఆధ్యాత్మిక చింతనతో నడిపించాడు, తన కుటుంబానికి ఆయనే రథములు రౌతులై నిలబడ్డాడు. ఆ మేలుని మర్చిపోయి ఆ గర్భంలో వచ్చిన కొడుకుని ఏం చేయించాడు, చంపించేశాడు. నిజమే కదండి, మనుషులకు విలువ ఎక్కువ కాలం గుర్తుండదు. కీడు చేసినాడు గుర్తున్నంతగా మంచి చేసినాడు గుర్తుండడు. మర్చిపోయారు ఆ తండ్రి చేసిన రుణాన్ని, మర్చిపోయి ఆ తండ్రి గర్భం నుండి వచ్చిన జకరియాను రాళ్ళు చేత కొట్టి చంపేశారు. ఇవన్నీ చూస్తున్నాడు ఒక వ్యక్తి. ఎవరు మర్చిపోయారు మీరు? ఉజ్జియా. ఆ జకరియా కాలంలో దేవుడు నంబడించాడు. సింహాసనం ఎక్కేసరికి 16 ఏళ్ల వయసు ఉజ్జియాకి. ఇప్పుడు పక్క రాజ్యానికి వెళ్ళేసరికి వయసు అప్పటికి ఎంత ఉంటుంది? బహుశా 9, 10, 5, 11, 12 అలా ఉంటాయండి. అంటే బాలుడండి, ఏదో తీర్థయాత్రలకు వెళ్ళి అది కొన్నాన్న ఇది కొన్నాన్న అనే వయసు అది. ఆ టైంలో జకరియాను చూసి భక్తి నేర్చుకుంటున్నాడు ఉజ్జియా. చూసారు ఎలా లింక్ అవుతుందో.
అలాంటి జకరియా దినముల్లో దేవుడు వెంబడించాడు. 16 ఏళ్ల వయసు చిన్న వయసు అంటే 9 ఏళ్ళ 10 ఏళ్ళ 13 ఏళ్ల వయసుకే దేవుని వైపుకు మళ్ళిన వ్యక్తి ఉజ్జియా. చంపేశాడు. ఈ ఎగ్జాంపుల్ని మహనీయుడైన యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో మనం చెప్తాడు. ఇదిగో మీరు జకరియాని బలిపీఠానికి దేవాలయానికి మధ్యన రాళ్ళిచ్చి కొట్టి చంపేశారే అంటాడు. అక్కడ ఏ జకరియాని క్వశ్చన్ మనకు వస్తుంది, ఇదిగో ఈ జకరియే. ఈయనే జకరియ గ్రంథం రాసిన ఆయన కాదు. యాజకుల్లో జకరయ్యలు కూడా ఉంటారు, వారు కాదు. ఇక్కడ ఈ యాజక సమూహం నుండి వచ్చిన ఈ జకరయ్య. కాకపోతే మనకి నేమ్స్ కన్ఫ్యూజ్ చేస్తుంటాయి, పదజాలం కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. అక్కడ ఒక జకరయ్య తండ్రి ఒకలా ఉంటాడు, ఇక్కడ ఒక జకరయ్య తండ్రి ఒకలా ఉంటాడు. బెరకయ్య కుమారుడు అంటాడు ఎక్కడ, అక్కడ బెరకయ్య కుమారుడైన జకరయ్య అంటాడు, ఇక్కడ యహోయూద అంటాడు. మరలా కన్ఫ్యూజ్. ఇందాక చెప్పాను మీకు లాజిక్, యూదులకి ఇశ్రాయేలుకి ఎన్ని పేర్లు ఉంటాయి, 2, 3, 4 పేర్లు ఉంటాయి. అలాంటి పేర్లు ఒక పేరు ఈ చనిపోయిన జకరయ్య తండ్రికి ఉన్న పేర్లు. ఆ వంశవృక్షపు పేరుతోనే ఆ సువార్తలో మనకు పరిచయం చేస్తుంటాడు. అది అలాంటి జకరయ్య కాలంలో ఉజ్జియా దేవుని మీద ఆనుకుంటున్నాడు. బాలుడు దశ నుండి అలా పేరు ఎన్నుక చిన్నతనం నుండి దేవుని మీద ఆశ ఉన్నప్పుడు అందరూ దృష్టిని ఆకర్షించిన వ్యక్తి. అందుకే ప్రజలందరూ నిర్ణయించుకున్నాడు, నువ్వు రాజుగా మాకు తగినవాడు అని. ఇప్పుడు రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26 అధ్యాయం, 5వచనం, దేవుని ప్రత్యక్షత విషయం ముందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపజేసను. అతడు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును అష్టోదు ప్రాకారమును పడగొట్టెను. ఎవరితో యుద్ధం చేశాడు, ఫిలిస్తీయులతో. ఫిలిస్తీయులు ఎవరు, మళ్ళీ కన్ఫ్యూజన్. మీరు ఈ పాఠం ఎట్టకపోతే బాగుండు అనుకుంటున్నారు కదా, చక్కగా అయ్యే కుటుంబం కోసమో భార్య పిల్లల కోసమో చెప్పకండి, ఈ చరిత్ర కూడా వింటండి. ఈ పాఠం ఎట్టడానికి గల కారణం ఏంటో తెలిసి ఇక్కడ ఉంటాడు పెద్ద ఆయన గోపి గారు, వీళ్ళందరూ అన్నా చాలా లోతుకెళ్ళిపోవాలండి, ఇంకా మాకు ఇంకా బాగా ఇంకా వాక్యంలో మై మర్చిపోవాలన్నారు. మై మర్చిపోవడం కదా పిచ్చెక్కిపోద్ది ఇంక ఈరోజు మీరు వింటే. ఇక మీకు ఏం వింటున్నారో మీకే తెలియదు, ఇక మరలా ఏనా నన్ను పిలకూడదు ఇక అని డిసైడ్ అయ్యి వచ్చిందండి. ఇది ఇలాంటి సబ్జెక్టులు ఎప్పుడు పెట్టకండి బాబు అని. చాలా లోతుకెళ్ళాలండి, చాలా లోతుకెళ్తాను, మరి రండి దర్యాప్తు చేద్దాం, కేసు దర్యాప్తులు వెళ్ళిపోదాం. ఆయన చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో జకరయ్య దినములలో వెంబడించిన వ్యక్తి ఫిలిస్తీన్లతో కొంతకాలానికి యుద్ధం చేశాడు. ఫిలిస్తీన్లు ఎవరు, ఫిలిస్తీన్లు, కనానీయులు, హివ్వీలు, హమోనీయులు, మోయాబీయులు. కనబడే అడ్రస్లన్నీ ఎవరు, ఎవరండి. ఒకరోజు మన వాగ్దాన భూమిని అనుభవించిన పితరులకు ముందున్న అన్యజనులు. ఏది వాగ్దాన భూమి, వాగ్దాన భూమి ఏది, కనాను. కనాను వాగ్దాన భూమి. ఎవరికి వాగ్దానం చేశాడు, మూలం ఎవరికి వాగ్దానం చేశాడు, అబ్రహాముకి. ఏమని వాగ్దానం చేశాడు, అబ్రహాం బయలుదేరవయ్యా, నీ అందమైన భార్య నీ నీ సిరి సంపదల్ని అందరినీ ఎంట పెట్టుకుని బయలుదేరి నీ ఇంటి నుండి బయలుదేరుతాను ప్రభు. ఎక్కడికి, అడ్రస్ చెప్పండి, బయలుదేరిపోయాడు. ఇదిగో ఈరోజు ఈ వృక్షం కింద కూర్చున్నావు కదా, ఇదే నీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న దేశం అన్నాడు. అక్కడ చేశాడు వాగ్దానం. మరి నాకు పిల్లలు లేరు, వస్తారయ్యా, కంగారు పడుకు వస్తారు. నెక్స్ట్ ఇయర్కి ఈ టైంకి వచ్చేసరికి మీ ఆవిడ గర్భవతి అవుతుంది. ఆవిడ నవ్వుకుంటుంది లోపల ఉండే, ఎవరు శారమ్మ గారు, నేను గర్భవతిని ఏంటి, మరి నేనేమో సొంతూరు వాడుతున్నాను, ఇంకా ఎంగగా ఉండడానికి అనుకున్నాను. సొంతూరు వాడినోళ్ళు ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ కాలేజీలో ఆడుకుంటుందంట. కాలేజీలో ఆడుకుంటుంటే పాపం అమ్మాయి కాదని ఒకటి చూస్తున్నాడు దర్శకుడు, సినిమాల్లోకి సెలెక్ట్ చేద్దాం అనుకున్నాడేమో. కానీ పక్క నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఏమంది, మమ్మీ అంది సొంతూరు. అరే ఎలా ఉన్నది పిల్లల కన్నా తల్లి ఎంత యంగ్గా ఎలా ఉందంటే, సంతూర్ నీ మొహం సంతూర్ వాడు బూడు తప్ప ఏముండదు, వరుస మంచి సబ్బు కాదండి అది.
అవన్నీ యాడ్స్ అవి. మరి శారా గారికి యంగ్ అండ్ డైనమిక్గా ఉందా లేదా ఎప్పటికీ గర్భం ఉడిగిపోయింది? ఆయన చెబుతున్నాడు నమ్మని వలనైతే సమస్తము సాధ్యం. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి నీకు 12 మగబిడ్డ పుడతాడు అబ్రహం, నమ్మేసేటువంటి దేవుడిని అన్నట్టుగానే పుట్టాడు. ఆ వారి నుండి నీ వంశ వృక్షం అభివృద్ధి పొందుతుంది. వారి నుండి ఒకడు వస్తాడు, వాడి పేరు జేమ్స్ బాండ్, 00 కాదు అన్ని సెవెన్లే. అతని పేరేంటి? యాకోబు. అవర్ యాకోబు జేమ్స్. వాడి ద్వారా 12 గోత్రాలు వస్తాయి, వాడి ద్వారా వంశవృక్షం పెరుగుద్ది, వారికి భూభాగాన్ని ఇస్తాను. ఇంకో విషయం గుర్తెట్టుకో, వారు అక్కడికి వెళ్ళడానికి ముందు ఆ తూర్పు దిక్కుగా పైన ప్రాంతాలు కనబడుతున్నాయి, ఐగుప్తి కనబడుతున్నాయి కదా. ఆ ఐగుప్తికి 400 సంవత్సరాలు బానిసగా వెళ్ళిపోతారు. 400 సంవత్సరాల తర్వాత మరలా ఒకడు అక్కడికి వెళ్తాడు. ఆ ఒక్కడెవడంటే జోసఫ్. ఆ జోసఫ్ వచ్చిన తర్వాత మరలా కరువు కాలం వస్తుంది, వారిని రక్షిస్తాడు. ఇదంతా ఏంటంటే ఇది ప్లానింగ్ ఆఫ్ గాడ్. ఏదో జరుగుతుంటుందండి, మనకి ఏమీ అర్థం అవ్వదు. 60 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, అమ్మో ఇదంతా దైవ చిత్తం అన్నమాట. అందుకే నా రోజు నేను అక్కడికి వెళ్ళాను, అందుకే నా రోజు నా జీవితంలోకి వచ్చారు, అందుకే నీకు దేవుడు ఏదో నేర్పించబోతున్నాడు. అలా వాగ్దానం చేశాడు. 400 సంవత్సరాల తర్వాత మరలా ఒక నాయకుడు వచ్చాడు భూమి మీదకి, వారి మధ్య మగ్గిపోతున్నప్పుడు స్వతంత్ర జీవితాన్ని ఇవ్వడానికి. అది ఆగస్టు 15 లాంటిది కాదు, శాశ్వతమైన ఒక కొత్త భూమిని ఇవ్వడానికి అతడే మోజెస్. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత వారికి ఇచ్చాడు వాగ్దాన భూమిని అందుకున్నాడు. ఆ వాగ్దాన భూమిని అందుకోవడానికి ముందులో ఇలా రావయ్యా మోజెస్ అన్నాడు, ఏ ప్రభువా నేను కొంచెం నువ్వు ఎక్కువ చేసావు. ఏం చేసిన ప్రభువా? టెలిస్కోప్ పెట్టి చూడు ఒకసారి. పర్వతం ఎక్కించాడు, టెలిస్కోప్ నుండి చూశాడు, పాలస్తీనా చాలా అందంగా ఉంది ప్రభువా. అందంగా ఉంది కదా, నువ్వు ఎలా అన్నట్టు. ఎందుకు ప్రభువా? ఎందుకంటే నిన్న నువ్వు నా పరిశుద్ధతను అవమానించావు. మరి అంత అందంగా ఉంది, 40 సంవత్సరాల నుండి నేను నడిపిస్తున్నాను, ఎల్లవయ్యా నువ్వు చేసిన పని ఏంటో తెలుసా? నామాన్న ప్రజలకు నీళ్ళు ఇమ్మంటే నువ్వేం చేసావు? దానిని కొట్ట. ఒకవేళ నీళ్ళు రాకపోతే ఎవరి నామం అవమానింపబడుతుంది అక్కడ? నా నామాన్ని అవమానించే కార్యం చేసే వెనక నీకు పనిష్మెంట్ ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళు. టెలిస్కోప్లో చూసి ఆనందపడుకుని సేపు అన్నాడు అంతే. పర్వతమే చూసి ఆనందపడిపోయాడు, అక్కడ చచ్చిపోయాడండి. ఆ తర్వాత భుజాల మీద బాధ్యతను ఎత్తుకున్న వ్యక్తి పక్కనే తిరిగేవాడు. ధర్మశాస్త్రం తీసుకుంటున్నప్పుడు కూడా కొండ మీద పక్కనే ఉన్నాడు. మోసతో పాటు ఎప్పుడు గుర్తెట్టుకోండి, సేవకులు పక్కన లేదా సంఘాల పక్కన మన మధ్య ఉంటాడు, నెక్స్ట్ రాబోయేవాడు. కానీ మనకు కనబడు, తెర మీద ఒకేసారి వస్తాడు. అలా యెహోషువా ఉన్నాడు, వచ్చాడు బయటికి, మళ్ళా భవిష్యత్తును అంతా భుజాల మీద వేసుకున్నాడు. అప్పుడు పాలోవేల ప్రవశించి పాలస్తే నాకు వచ్చేసరికి కొన్ని జాతులు కనపడుతున్నాయి. ఆ జాతుల్లో ఒక జాతి ఫిలిస్తీన్లు. చూస్తారు ఒకసారి, అక్కడికి వెళ్దాం. ఎక్కడికి? పాలస్తీనకి. డబ్బులు లేవండి అనకండి, ఇక్కడికి వెళ్దాం. మ్యాప్ దగ్గరికి వెళ్దాం. ఒకసారి మ్యాప్ చూడండి, రెండవ మ్యాప్. మొదటి అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశాలైతే, రెండవ మ్యాప్ మనకు కనబడుతున్నది ఇశ్రాయేలు గోత్రాలకు సంబంధించిన పట్టిక కలిగిన మ్యాప్. అది ఏంటంటే భూభాగాల్ని ఎవరెవరికి పంచిచ్చాడో తెలియజేసే భూభాగాలకు సంబంధించిన పత్రికలే, క్షమించండి పటం. ఆ పటంలో మనకు కనబడుతుంది చూడండి, ఆ బాక్స్ కింద కర్మేలు పర్వతం అని కనబడుతుందా? ఏ బాక్సు? 12 గోత్రాలు పట్టుకున్న కదా, రూబేను, సిమియోను, యూదా, నఫ్తాలి, ఎఫ్రయిము, మనస్సే, బెన్యమీను కనబడుతుంది కదా. ఆ 12 గోత్రాల పట్టిక క్రింద కర్మేలు పర్వతం కనబడుతుంది. ఆ కర్మేలు పర్వతం ఎవరో తెలుసా? ఎరగెళ్తున్నాం కదా, టచ్ చేసి వెళ్ళిపోతాం. ఎవరనుకుంటున్నారు ఆ పర్వతం? ఆ కర్మేలు అనగానే ఒక పెద్ద ఆయన మీకు గుర్తు రావాలి. ఎవరు? ఏలియా. బలేస్తాడే ఒక్కొక్కడిని, నరిగి పడేస్తాడు కదా బయలుదేవత యాజకులు అన్నాను. ఎదుగో ఇక్కడే, ఇప్పుడు లేండి ఆయన వెళ్ళిపోయాడు. ఆ పర్వతం, అదే పర్వతం, ఆ పర్వతం మీదే యాజకులందరూ చంపాడు. ఏలి యొక్క మహాకార్యాలు జరిగింది ఇదిగో ఈ ఏరియాలోనే. ఆ కర్మేలు ప్రభుత్వం దాటుకుని వస్తే దూరు మనకు కనబడుతుంది, అన్యుల ప్రాంతం. ఆ క్రిందికి వచ్చేసరికి మనకు కనబడుతుంటుంది గాజా. గాజా కనబడుతుందా కింద? గాజా ఒకప్పుడు అరణ్యం, ఇప్పుడు ప్రజెంట్ ఒక పెద్ద సిటీ. అది దాని కొరకు మొన్నటి వరకు తనకి చచ్చిపోయారు. అందులో గడాఫీ ఒకడు, గడాఫీ ఉంటాడు కదా, సద్దాం హుసేన్కి మరొక నియంత్రణ అంటాడు గడాఫీ. ఇదిగో ఈ ఏరియా కోసమే
ఎంతో మంది అమాయకుని చంపేశాడు. ఆ గాజాకి పక్కన ఒక పెద్దటి ఒక పుల్ స్టాప్ లాంటి ఆకారం మనకు కనబడుతుంది, దాన్ని ఏమంటారు సింబల్. ఆ సింబల్ పక్కన, ఆ గుర్తు పక్కన ఫిలిస్తీను అని కనబడుతున్నారు చూడండి. అంటే ఎందుకు ఫిలిస్తీన్ అని అంత పెద్దగా రాసేదంటే, ఒకప్పుడు బేర్షబా, దేవూరు, ఎబ్రోను, బెత్లహేము ఈ ప్రాంతాలన్నిటిని అలుముకున్న జాతులు కనానీయులు. కనానీయులు ఉన్న ఒక తెగ ఫిలిస్తీన్లు. ఈ ఫిలిస్తీన్ని జయించడెవరు? ఉజియా. ఈ ఫిలిస్తీన్లకు ఉన్న మరొక పేరు ఏంటో తెలుసా? సర్దారులు అంటారు. ఎవరు? సర్దారులు. ఈ సర్దారులు ఒక్కొక్కరిని గుద్దుకి మట్టి కరిపించేస్తాడు పెద్ద ఆయన. ఎవరు? సంసోన్. ఫిలిస్తీన్ సర్దారులు సంసోన్ దగ్గరకు వచ్చారు, ఢిల్లీలోకి ఇలా చెప్పారు అని చదువుకుంటాం కదా. ఇదిగో ఈ సర్దారులే, ఈ సర్దారులే. వీళ్ళు ఫిలిస్తీన్కి సంబంధించిన వారు. ఈ ఫిలిస్తీన్ని ఒకరోజు సంసోన్ కన్నా ముందే, సంసోన్ తర్వాత మరలా ఆ ఫిలిస్తీన్ని జయిస్తున్నాడు. ఎవరు? ఉజియా. ఫిలిస్తీన్లు చాలా మూర్ఖంగా ఉంటారు, అలాంటి వారిని జయిస్తున్నాడు. ఆ ఫిలిస్తీన్లు మనకు కనబడుతున్నారు. ఇప్పుడు మరలా రండి, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం, వృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనం. అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి గాతు ప్రాకారమును, అష్టోదు ప్రాకారం పడగ, అష్టోదు ఇది ఒక దేవత, అష్టోదు ప్రాకారం పడగొట్టి ప్రాకార పురములను కట్టించను. ప్రాకార పురములను కట్టించను. పురములు ఇదంతా ఇప్పుడు మీరు అంటే చెప్తాను ప్రతిదీ వెంట అన్నోలు చేయొద్దని ఆకలేస్తుందా? అయినా వదలను, చెప్పే పంపిస్తాను. పురములు అనేవి ఏంటో తెలుసా? కొన్ని రోజులు తాత్కాలికంగా మర్డర్లు, రాజ్యానికి విరోధమైన తప్పులు చేస్తున్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి కొన్ని రోజులు షెల్టర్, తాత్కాలికమైన నివాసాలకు సంబంధించినవే పురములు అంటారు. ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఊరికి దూరాన పెట్టేవారు చూసారు ఒకప్పుడు, ఒక 30-45 సంవత్సరాల క్రితం. నేనా లేనులేండి, చరిత్ర చెప్పారు కదా. అలాంటివి కొన్ని షెల్టర్స్ ఉండేవి, తప్పులు చేసేవారిని, రాజ్యానికి విరోధమైన భావాలు చేసేవారిని దూరంగా తీసుకెళ్ళి కొన్ని శాశ్వతమైనవి కాకుండా తాత్కాలికమైన షెల్టర్స్ ఇచ్చేవారు. వాడిలో మార్పు వచ్చేంతవరకు నన్ను అడిగితే ఒకప్పుడు అవి సబ్ జైల్స్ లాంటివి అన్నమాట. అలాంటి పురాలను కట్టించాడు ఎవరు? ఉజియా. ఆ పురములు కట్టించిన తర్వాత మరలా అంటున్నాడు 7వ వచనం, ఫిలిస్తీన్లతో గోర్బేలులో నివసించిన అరాబీలతోనూ మొహనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేసిన వీళ్ళెవరు? వీళ్ళెవరు? అసలు ఇవన్నీ మాకెందుకండి అనుకుంటున్నారు కదా. మీకు ఎందుకంటే కుదరదు ఇక, ఈరోజు నాకే దొరికారు మీరు. మీ సంగతి ఇంతే, ఇంకా చిత్తగించడమే. 5 వరకు భోజనం తర్వాత ఎవరైనా వెళ్ళిపోరంటే దేవుడు చూస్తున్నాడు సంగతి మర్చిపోకండి. భోజనం కూడా వదిలేండి, ఆకలి బాగా వేస్తుంది, ఎక్కువ తిందాం, మళ్ళీ వద్దాం, మళ్ళీ అరిగేంత వరకు ధ్యానిద్దాం, అప్పుడు వెళదాం. మీరేం కంగారు పడకండి, నాకు సాయంత్రం మీటింగ్ కూడా ఉంది, నాకు లేని కంగారే మీకెందుకు. ఓకే, చింత పడకండి, కింద క్రెయిన్ ఒక్కడే ఉండి ఉంటుంది తినండి, ఎందుకంటే టెన్షన్ ఎందుకు దండగా అదన్నమాట. తినేసి మళ్ళీ వచ్చేయండి. ఇప్పుడు చెబుతున్నాడు అరాబీయులు, అరాబీయులను కూడా జయించాడు. అరాబీయులు ఎవరు? ఈ కోనసీమ ఏరియా నుంచి ఎక్కువ వెళ్తుంటారండి అక్కడికి. ఈ కోనసీమ ఉంది కదా, మీకు విషయం చెప్పను, ఎక్కడి నుండి సికింద్రాబాద్ ఎయిర్పోర్ట్కి బస్సు ఉంటుందో, కానీ ఎక్కడి నుండి సికింద్రాబాద్ ఎయిర్పోర్ట్కి బస్సు ఉంటుంది ఎందుకో తెలుసా? ఎందుకంటే ఎక్కడి నుండి గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ. గల్ఫ్, ఆ గల్ఫ్ కంట్రీసే అరేబియాల ప్రాంతం అంటాడు. అరేబియాల్ని ఒంటి చేత్తో జయించేశాడు ఎవరు? ఉజియా. అరేబియాలు అంటే ఎలా ఉంటారు? అక్కడికి వెళ్ళి వచ్చి పని చేస్తున్న వాళ్ళని వచ్చినా అడగండి, వచ్చిన తర్వాత ఎలా తింటారో తెలుసా? తిండి అమాంత ఒక మేకని 4 కూర్చొని తినేస్తారు. ఒక మేకని సండే వచ్చిందంటే 5 గోళ్ళు ఎగిరిపోతాయండి. సండే వచ్చిందంటే అక్కడ ఉన్నవాళ్ళు ఫోన్ చేస్తుంటారు కదా, ఏం చేస్తున్నావు పని అంటే, అన్న అంటుంటాడు తమ్ముడు ఈ దరిద్రులకు 5 గోళ్ళు ఉండాలి ఈరోజు అంటాడు. అన్న 5 గోళ్ళు మనకి కేజీ మాసం తీసుకుంటే 2 రోజులు తింటాం కదన్న అంటే, అది చూడు ఎలా తింటారు, మరి ఎలా అరుగుద్దంటే మధ్యలో అది టీ పెట్టించుకుంటారట. అలా శరీర దారుద్ర్యం చాలా ఎత్తుగా ఉంటారండి.
వాళ్ళని అరేబియా ప్రాంతానికి సంబంధించిన వారు అంటే ఈ పక్కన మనకు మ్యాప్లో చూసినప్పుడు మధ్యధరా సముద్రానికి ఆనుకొని ఉన్న ఫిలిస్తీన్ని జయించాడు. మరి అరేబియాలు ఎక్కడున్నారు? ఎక్కడున్నారో మనకు తెలియాలంటే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? మ్యాప్ దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు అంతా మీకు సోషల్ స్టడీస్, మ్యాప్ దగ్గరికి వెళ్ళాలి. రెండో మ్యాప్ మరలా అక్కడ చెబుతూ బేర్షెబా కనబడుతుంది. ఫిలిస్తీన్లు ఇందాక మనం గుర్తించిన దగ్గర ఫిలిస్తీన్లు కనబడతారు చూసారా? ఫిలిస్తీన్లు, ఆ ఫిలిస్తీన్ల కింద ఏముంది ప్రాంతం? బేర్షెబా. బేర్షెబా కనుక ఆయన మీకు గుర్తు రావాలి. ఎలాగ ప్రాంతాలు వస్తున్నాయి కనుక అందరినీ పలకరించి వెళ్ళిపోదాం. ఆ బేర్షెబాలో ఎవరు ఉండేవారు? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నివసించేవారు అక్కడే. ఆ తర్వాత పై ప్రాంతాలకు వెళ్ళాడు. అబ్రహాము గారిని దర్శించిన తర్వాత అలా వెళ్ళిపోతే కీరు కన్నా మన అడ్రస్ బాగా గుర్తుంచుకోవాల్సినది ఉప్పు సముద్రం అని కనబడుతుంది. ఉప్పు సముద్రం అంటే నల్లగా గీతలు బట్టి ఏదో గొంగల పురుగులా కనబడుతుంది చూసారా? పైనుంచి కింద వరకు ఆ గొంగల పురుగులా కనబడేదాన్ని ఉప్పు సముద్రం అంటారు. ఉప్పు సముద్రం అనుకున్న ఇంగ్లీష్ వర్డ్ ఏంటో తెలుసా? డెడ్ సీ అంటాడు. ప్రపంచంలో తేలే నీరు కలిగిన శాతం, ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రాంతం ఏది అని కాంపిటేటివ్ ఫీల్డ్ అడిగినప్పుడు ఇది కూడా ఎక్కడో చదువుకో, ఇక్కడ చదువు, అదే ఈ డెడ్ సీ, ఉప్పు సముద్రం, మృత సముద్రం, మృత అని సముద్రం అని ఎందుకన్నాడు తెలుసా? ఉప్పు శాతం ఎక్కువ ఉన్నప్పుడు అందులో జీవులు బ్రతకు. కొంచెం మంచి నీళ్ళునే బ్రతికితే ఉప్పు వేసి అందులో చేపనేయండి, బాగా విస్తారమైన ఉప్పు వేసి, సముద్రపు ఉప్పు కాదు, దాన్ని మించి ఉప్పు వేసి చేపనేయండి, బ్రతకదండి, చచ్చిపోతుంది. ఎందుకంటే అందులోకి ఆక్సిజన్ యొక్క వేగం ప్రయాణించలేదు, ఎందుకంటే గాఢత ఎక్కువ ఉంటుంది. ఉప్పు శాతం ఎక్కువ ఎప్పుడైతే ఉందో ఈ నీరు యొక్క స్వాభావికమైన లక్షణం మర్చిపోయి ఇంకా స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటుంది. ఈ ఇక్కడున్న జలములు స్వభావవిరుద్ధమైన ప్రభావం ఏంటంటే సహజంగా సహజ నీరుకున్న లక్షణం ఆ నీటి మీద తలతన్యత అనేది ఉంటుంది. చదువుకున్నారు కదా పిల్లలు, తలతన్యత. అది మీద మనకు దోమలు ఈగలు ఆలుతుంటాయి చూసారు? దోమలు ఈగలు ఆలుతున్నప్పుడు నేను కూడా ఆలుతామని అడిగేసాం అనుకోండి, మనం ఉండం, కిందకి పోతుంటాం. ఎందుకు? ఆ తలతన్యతను బేస్ చేసే తలతన్యత మన ముందున్న నీటికి ఉంటుంది. కానీ ఉప్పు సముద్రం దగ్గరికి వెళ్ళి నువ్వు పడుకో ఎల్లకితల, నువ్వు తేలుతూనే ఉంటావు. అది దీని కెపాసిటీ. అందుకే ఫారినర్స్ మీరు సరదాగా నెట్లో కొట్టు చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈతరానోడు కూడా అలా తేలుతూనే ఉంటాడు పైన. మీకు ఎందుకు ఇంత డీటెయిల్ అడ్రస్ ఇస్తున్నానంటే కొంతమంది బైబిల్ తప్ప పట్టాలనుకున్నవారు, యేసుక్రీస్తు సముద్రం మీద నడిచాడు కదా, ఆ సముద్రం మీద ఎవడైనా నడవచ్చు, నువ్వు నడవచ్చు, నేను నడవచ్చు, ఎవరైనా నడవచ్చు. ఎందుకంటే నువ్వు స్టిల్ ఇప్పటికెళ్ళి చూడు, ఆ నీటి మీద అందరూ తేలుతున్నారని దీన్ని జీవిస్తుంటారు. యేసుక్రీస్తు నడిచింది ఎక్కడ కాదు, ఆయన నడిచింది ఉత్తర భాగంలో ఒక సముద్రం ఉంది. దేనికి ఉత్తర భాగం? హిమాలయాలు అని చూశారు కనుక దేనికి ఉత్తర భాగం? ఈ మ్యాప్ ఉత్తర భాగాన్ని ఒకటి ఉంది, ఆ సముద్రం మీద ఉత్తర భాగాన్ని మనం ఎలా నిర్ణయించగలం? అన్నీ కన్ఫ్యూజన్ అండి మనకి, అన్నీ కన్ఫ్యూజన్ మనకి. ఇంకెప్పుడు చరిత్రమే బాటలు పెట్టాలండి, నా ఇంకెర్రగా చూడొద్దు. అక్కడ కిందకు బాక్స్ ఉంది, ఇస్రాయేలు గోత్రమో తెలుపు పాలస్తీన పటం అని ఒక బాక్స్ ఉంది చూడండి. ఆ బాక్స్న బాణ గుర్తులు రెండు కనబడుతున్నాయి, సిలువు గుర్తుల, సిలువు గుర్తుల ఒక గుర్తు కనబడుతుంది. గ్లోబ్ వేసి మధ్యన గ్లోబు, పైన సిలువు గుర్తు. గ్లోబ్ ఎందుకు వేసాడంటే గ్లోబుకి దిక్కులు. ఏవి దిక్కులు? రెండు బాణం గుర్తులు. పైన ఉన్నది ఉత్తర భాగం చూపిస్తున్నాడు చూసారు. మ్యాప్ని ఎప్పుడు మొట్టమొదటిగా గుర్తించవలసింది ఏ భాగాన్ని గుర్తించాలంటే ఉత్తర భాగాన్ని గుర్తించాలి. నీకు జీపీఎస్ ఉందనుకో, మొబైల్లో ఇప్పుడు జీపీఎస్ వచ్చేసింది, నువ్వు అప్పుడు లేవు జీపీఎస్లో, దానికంటే ఒక కంపాస్ ఉండేది, దాన్ని రెఫరెన్స్ తీసుకోవాలి. నువ్వు మొట్టమొదటిసారిగా ఏ భూమండలం మీద ఏ ప్రాంతానికి అనుకోవాలన్నా ముందు ఉత్తరం ఎక్కడుందో చూసుకోవాలి, ఎందుకంటే అయస్కాంత ధ్రువాలన్నీ అక్కడే ఉంటాయి. అప్పుడు ఉత్తరాన్ని చూసుకున్నప్పుడు నీకు మిగిలిన ప్రాంతాలన్నీ గుర్తించవచ్చు. అందుకే మ్యాప్లో శాస్త్రవేత్తలు ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా ఉత్తరాన్ని తెలుసుకోమంటారు. అప్పుడు ఏ ప్రదేశం అయినా ఈజీగా మన రెఫరెన్స్ బయటకు తీయచ్చు. ఇప్పుడు ఉత్తరం మనం కనబడుతుంది, ఆ బాణం గుర్తులు అలా తీసుకురండి, అలా తీసుకురండి, రాదులేండి తీసుకురండి అనుకోండి, అది రాదు. అలా తీసుకొచ్చి ఆ బాణం గుర్తుంది, రెండు గుర్తుల్లో ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి ఒక్కసారి మీరు ఉప్పు సముద్రం దగ్గర పెట్టండి, ఉప్పు సముద్రం దగ్గర. ఇప్పుడు ఉప్పు సముద్రం పైన ఏం కనబడుతుంది మనకి? ఉత్తరం కనబడుతుంది అంతే కదా. నాకు కనబడలేదంటే ఇంకా ఏం చేయలేము మరి, ఇంకా అంతే సంగతులు. ఇంకా
ఈ బాక్స్ని ఒకసారి మీరు ఉప్పు సంపూర్ణ దగ్గర తీసుకొస్తే, తీసుకొచ్చిన తర్వాత ఆ బాణం గుర్తు ఏ దిక్కుని చూపిస్తుందంటే ఉత్తర భాగం చూపిస్తుంది. మరి ఉత్తర భాగం అంటే ఏదంటే, అదిగో ఆ లెబనోను కొండ వరకు ఉన్న, ఆ కొండల కనుమల వరకు ఉన్న ప్రాంతం అంతా ఉత్తర భాగం అంటారు దాన్ని. మన ఉత్తర భాగాన్ని హిమాలయాలు ఉంటాయి, పాలస్తీనాకు ఉత్తర భాగాన్ని లెబనోను కనుమలు ఉంటాయి. ఆ లెబనోను కనుమల నుండి రెండు గీతలు అదుగుతున్నట్టు ఉంటే, రెండు గీతలు అదే పిచ్చి గీతలు అనుకోకండి, నదులవి. నాకు నదిలాగా ఆనట్లేదంటే, నదిలాగా ఆనాలంటే ఇది మ్యాప్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, చిన్న చిన్న డెమో అయిపోతుంది. మ్యాప్లు అన్నీ గుర్తించడం, కొన్ని సింబల్స్ పెడుతుంటారు. రెండు గీతలు అలా దిగుతున్నాయి, ఆ రెండు గీతల కలయికే యోర్ధాను నది అవుతుంది. యోర్ధాన్ నది ఉంది కదా, యోర్ధాన నది అక్కడ ఆ కనుమల్లో పడుతుంది. ఎందుకంటే అది చిత్తడి నేల అంటారు. లెబనాన్ కనుమలు ఉన్నాయి చూసారు, చిత్తడి నేల, చీతల ప్రాంతం. చిత్తడి నేల చీతల ప్రాంతాలు అంటే ఎక్కువ మంచు పడుతుంటే, మంచు వర్షపాతం ఎక్కువ ఉన్నప్పుడు నదులు, జీవనదులు పుట్టుకొస్తాయి. జీవనదులు అంటే నిత్యం ప్రవశించేవి, నిత్యం ప్రవశించే నదులు అక్కడ పుట్టే కనుక చిత్తడి నేల. కనుక మీకు కూడా ఉంది ఇక్కడ చిత్తడి నేల, మడడవులు ఉన్నాయి కదా కోరంగి, చిత్తడి నేల అంటారు దాన్ని. అలాంటి నేలలు, అలాంటి అడవులు కలిగినది లెబనోను ప్రాంతంలో ఉంటే అక్కడ నుండి కిందికి దిగిపోతే ఆ రెండు నదుల కలయిక యోర్ధాన్ నది అవుతుంది. అది సడన్గా ఒక దాంట్లో మనకు కలుస్తుంది, ఒక బాక్స్ లాగా కనబడుతుంది. దాన్నే పైన మరలా అది గొంగళపూరి ఆకారంలో మనకు కనబడదు, అది వీణ ఆకారంలో కనబడుతుంది. వీణ, వీణ తెలుసా, వీణ వాయిస్తారు కదా ఇలా పట్టి, వైలిన్ అంటారు దాన్ని, దాన్ని వాయిస్తారు. సేమ్ నీకు వైలిన్లా ఉంటుంది చూడండి, అది వీణ గుర్తులా ఉంటుంది చూడండి. పైనేమో పట్టుకోవడానికి మధ్యలో సన్నగా మరల క్రింద, అందుకే వీణ గుర్తులా ఉందనే ఆ ఉన్న ఆ సముద్రం కదా, అంత సముద్రం. ఆ సముద్రానికి పెట్టిన పేరేంటో తెలుసా, గిన్నేశరత్. గిన్నేశరత్ అంటే గ్రీక్ వర్డ్. ఆ వర్డ్కి అర్థం ఏంటో తెలుసా, ఎవ్రీ లాంగ్వేజ్ కానీ గ్రీకు కానీ వీణ అని అర్థం. వీణ అని దాన్ని ఎందుకన్నారంటే అది వీణ ఆకారంలోనే ఉంటుంది, వీణ ఆకారం. ఆ గిన్నేశరత్తుకున్న మరొక పేరే చెప్పండి, గలలే సముద్రం. మీరెట్లా చెప్పగలరు అని మీరు క్వశ్చన్ మార్క్ వేయరు నాకు. మీరెట్లా చెప్పగలరు, నేను ఎట్లాగా ఏం చెప్పలేను, బైబిలే చెప్పాలి. మీకు అదే గిన్నేశరత్తు కనబడుతుంది, గిన్నేశరత్తు కనిపించిందా, ఆకలేస్తుందని ఏమైనా ప్లేట్లు కనబడుతున్నాయి. గిన్నేశరత్తు, గిన్నేశరత్తు అదే మ్యాప్ను, సేమ్ టు సేమ్ మ్యాప్ను. మళ్ళా కొత్త నిబంధన గుర్తించాడు, పక్కన ఒక మ్యాప్ ఉంది కదా కొత్త నిబంధన, కొత్త నిబంధన ఒక మ్యాప్ గుర్తిస్తున్నాడు. కొత్త నిబంధన పాలస్తీన పటం ఉంది కదా, ఆ మ్యాప్లో ఆ పటంలో అదే ప్లేస్లో ఇక్కడ గిన్నేశరత్తు ఉంటే అదే ప్లేస్లో ఒక పేరు మనకు కనబడుతుంది. ఏంటో పేరు, గలలియ సముద్రం. అంటే గలలియ సముద్రం అన్నా గిన్నేశరత్ అన్నా ఒకటే. ఆ గలలియ సముద్రం మీదే మహనీయుడైన యేసుక్రీస్తు నడిచాడు. ఆయన నడిచింది డెడ్ సీ మీద కాదు, గిన్నేశరత్తు మీద. డెడ్ సీని అన్నట్టు అందరినీ తెలుస్తుంది, గిన్నేశరత్తులో ఉన్నాడు. పేతులు మునిగిపోయాడు చూసుకుని, నువ్వు అలాగే మునిగిపోతావు లెగవిక. గలలియ సముద్రం మీద ఆయన నడిచాడు. ఆ సముద్రం, ఆ సముద్రం ఈ సముద్రాన్ని కలుపుకుంటూ పోయే ఒక నది ఉంటుంది పై నుండి, దేశానికి మధ్యన ప్రవశిస్తున్న నదే, ఇదిగో యోర్ధాన నది. ఆ యోర్ధాన నది కిందకు వస్తే మనకు కనబడుతుంది, యోర్ధాన నది యొక్క అంతం మనకు కనబడుతుంటుంది, అదే మృత సముద్రం. ఆ మృత సముద్రానికి పక్కగా వెళితే ఒకసారి మృత సముద్రానికి పక్కన నెబో కొండ మనకు కనబడుతుంది కదా, నెబో కొండ. ఆ కొండ క్రింద మోయాబీలు కనబడుతున్నారు, అమోనీయులు కనబడుతున్నారు. ఈ మోయాబీలు అమోనీయులు ఎవరు వచ్చారు కనుక పలకరించి వెళ్ళిపోతాం, ఎవరిని వదలొద్దు. మోయాబీలు అమోనీయులు ఎవరు, ఒకరోజు తండ్రి వరుస అయిన వాడితో గర్భాలు ధరించుకుంటారే ఎవరు, ఇద్దరు ఉంటారు టిన్స్, ఎవరు సిస్టర్స్, వాళ్ళ సారోని సిస్టర్స్ కాదు, వాళ్ళ మంచోళ్ళు. ఈ సిస్టర్స్ మంచోళ్ళు కాదు, వీళ్ళు ఎవరంటే లోతు కుమార్తెలు. ఆ లోతు కుమార్తెలు తండ్రికి మధ్యాహ్నం పట్టించి తండ్రి చేత గర్భాన తెచ్చుకుంటారు. ఆ గర్భాన తెచ్చుకున్న వారి నుండి విస్తారమైన జాతులు అభివృద్ధి చెందాయి, రెండు జాతులు. ఆ రెండు జాతులే ఇదిగో మోయాబీలు అమోనీయులు. ఆ మోయాబీలు అమోనీయుల కింద ఇప్పుడు ఇందాక మనం వదిలేసిన దర్యాప్తులో ఎక్కడ ఆ వృత్తాంతాలలో ఆరాధ్యం ఏడో 26:7 వచ్చినా వదిలేసాం. అరాబీలు కూడా జయించాడు ఉజ్జియా అని చదువుకున్నాం. అరాబీలు ఎవరంటే ఇదిగో కనపడుతుంది చూడండి,
అరేబియా అనే కనబడుతుంది చూసారా, దాన్నే గల్ఫ్ అంటారు, దాన్ని గల్ఫ్ కంట్రీస్ అంటారు, దాన్ని ఇక్కడే నన్ను ఉంటాయి. మస్కట్, దుబాయ్ ఇవన్నీ కనబడుతుంటాయి చూసారా. ఇంకా ఏ ఉంటాయి పేర్లు, ఖతర్, ఏ కనబడుతూ ఉంటాయి, కొన్ని 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 క్యాపిటల్స్ మనకు కనబడుతుంటాయి ఇక్కడ నుండి ఇక్కడి వరకు. ఈ అరేబియా ప్రాంతం మీకు ఇంకా బాగా కనబడాలంటే ఒకసారి అబ్రహాము గారిని టచ్ చేస్తే బాగుంటుంది. పైగా మొదటి మ్యాప్ కంటే మొదటి మ్యాప్ అబ్రహాము ప్రయాణం చేసిన దేశాల నుండి చూడండి. అబ్రహాము ప్రయాణం చేసిన దేశాలు, అబ్రహాము ప్రయాణం చేసిన దేశాలకి పక్కన ఎడమ చేతి భాగంగా, ఎడమ చేతి భాగంగా మనం అనుకున్న ప్రాంతం మనకు కనబడుతుంది, అది అరేబియా. ఈ అరేబియా ఇదిగో ఈ సీను కొండ. సీను కొండ అంటే ఏదనుకుంటున్నారు? సీనాయి కొండ. సీనాయి కొండ అనగానే ఎవరు గుర్తు రావాలి? మోషే గారు గుర్తు రావాలి. ఆ మోషే గారు దాన్నే సీనాయి అరణ్య ప్రాంతం అంటాడు దాన్ని. ఆ సీనాయి అరణ్య ప్రాంతం దగ్గర నుండి అరేబియల ప్రాంతం స్టార్ట్ అవుద్ది. ఆ అరేబియల ప్రాంతం ఎక్కడ వరకు అంటే ఇదిగో అబ్రహాము ప్రాంతం. ఏ ఊరు అబ్రహాం గారు? ఏ ఊరు అబ్రహాం గారు? ఊరే ఊరు, కంగారు అవ్వకండి. ఆయన పేరు, ఊరు పేరే ఊరు. అదేం ఊరు అంటే మరి అంతేం కదా, ఊరే. నువ్వు కావాలంటే మార్చుకో. ఆయన ఊరు ఊరు, ఆయన ఊరు అనే ప్రాంతం కనబడుతుంది. ఆ ఊరు ఎక్కడ ఉందంటే ఇరాక్ ప్రాంతం దగ్గర ఉంటుంది. ఇరాక్ ఇప్పుడు ఉంది కదా, స్టిల్ ఇరాక్. దాన్ని బాబేలు ప్రాంతం, మెసపతోమియా ప్రాంతం అంటారు. ఇక్కడ నుండి ఈ బాక్స్ ఎడం పక్క నుండి కుడి పక్క వరకు కనబడుతున్న ఊరు ప్రాంతం వరకు వ్యాపించి ఉన్న ఆ సమూహాన్ని లేదా ఆ స్థలాన్నే అరేబియుల ప్రాంతం అంటారు. అవే గల్ఫ్ దేశాలు. సీట్లు ఏళ్ళెవరండి అని కంగారు పడకండి. బైబిల్లో ప్రతిదానికి విట్నెస్ ఉంటుంది. ఈ అరేబియాలు ఎలా వచ్చారో తెలుసా? ఒకరోజు భార్య ఇవ్వకూడని సలహా ఒక ఆమె ఇచ్చింది భర్తకి. బహుశా అంత ఆప్షన్ ఎవరికి రాదేమో. పెద్ద ఆయన ఎవరు? అబ్రహాం గారు. అంటే సహజంగా ఎవరు తను మాట్లాడుతున్నారని అనుకోండి భర్తలో, ఏంటి మధ్య ఎక్కువ మాట్లాడుతున్నారు ఆవిడతో, మధ్య లేటుగా వస్తున్నారు, నాకు అర్థమవుతుంది ఇంకా ఇంకా ఆవిడ స్టోరీలు ఆవిడవి ఇంకా ఏవేవో అనుకుంటుంది. కానీ ఈవిడ అలా చేయలే. ఈవిడ ఏం చేసిందంటే, ఇదిగండి మనకు పిల్లలు పుట్టలేదు కదా, నాకు ఒక దాసి ఉంది ఆవిడని పెళ్లి చేసుకోండి. పెళ్లి గిళ్ళి ఇంకా నేను నేనేనండి మీ పెళ్లికి పెద్దని అని భర్తని సపోర్ట్ చేసి పంపించింది. ఆమె పేరెవరు? హాగర్. ఆమె అడ్రస్ ఎక్కడ? మళ్ళా కన్ఫ్యూజ్. ఆమె అడ్రస్ ఎక్కడ? ఐగుప్తి. ఐగుప్తి లేడీస్ ఎలా ఉంటారు తెలుసా? చాలా హైట్ ఉంటారండి, మంచి హైట్ ఉంటారు, స్లిమ్గా ఉంటారు. కోడుపుతే మగుడు కూడా చచ్చిపోతాడు, అలా ఉంటారు చాలా బలంగా. ఎందుకంటే మీరు ఐగుప్తుల చరిత్ర చదవండి. అలా డావుడిని పెళ్లి చేసుకున్నాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహం. అప్పుడు ఆమె గర్భవతి అయింది. వాడికి ఒకళ్ళ జిత్తులు మారి నక్కలాంటుడు పుట్టిన వాడు పేరేంటి? ప్రపంచానికి ఉగ్రవాదాన్ని పరిచయం చేసింది వాడే, ఇస్మాయిలు. వాడి గురించి కూడా బైబిల్లో భలే ఇంట్రడక్షన్ ఉంటుందండి. అందరూ ఎలా పెడతాడు, ఎలా పెడతాడట, ఎలా పెడతాడట. వాడిదంతా ఎలా ఉంటుందంటే అడవి గాడిద స్వభావం అన్నాడు. అడవి గడదంటే ఎలాగా, దాని వెనకాల ఎప్పుడు నిలబడకండి, దాని వెనక ఉంటాం అనుకోండి లాగూడదు అనుద్ది. దాని వెనక ఎవరున్నా అది చాలా డిస్టర్బ్ ఫీల్ అవుతుంటుంది అనమాట. సేమ్ ఆ వెనకాల ఎవరు ఉండకూడదు, ఎవరు? ఇస్మాయిల్. అలాంటి ఆమె పుట్టాడు. వాడికి 12 మంది కుమారులు పుట్టారు. ఆ 12 తెగలు వ్యాపించిన ప్రాంతమే గల్ఫ్ దేశాలు, అదే అరేబియా ప్రాంతం. అంటే ఇస్మాయిల్ను కూడా జయించాడు. ఇప్పుడు వాడుకులో మాట మాట్లాడుకుంటే ఉగ్రవాదులను కూడా మట్టి కరిపించేశాడు ఎవరు? ఉజ్జియా. ఒకడు దేవుడిని పక్షాన్ని ఉంటే దేవుడు మనతో ఉంటే ఉగ్రవాదండి, మనమే ఉగ్రులమై ఇరుచుకుపడతాం సమాజం మీద. దేవుణ్ణి ఆనుకుంటే జీవితాలు బాగుంటాయండి. దేవునికి ఇచ్చిన తెలివి మీరు దేనికి ఇచ్చినా మన జీవితాన్ని మనం డిజైన్ చేసుకోలేం. దేవునికి ఇచ్చి చూడండి, జీవితాలు చాలా బాగుంటాయి. 16 ఏళ్ల వయసు, 9 ఏళ్ల వయసు అప్పుడు దేవుళ్ళకి వచ్చాడు, సింహాసనం ఎక్కాడు, అందరి మీద విజయాలు విజయాలు విజయాలు, గల్ఫ్ ప్రాంతాన్ని జయించేశాడు. ఇప్పుడు జరుగుతున్న సందర్భం ఒక్కొక్కటి చదువుతుంటే ఉజ్జయ లోతుల్లోనికి మనం వెళతాం. ఇదంతా మనం ఎందుకు దర్యాప్తు చేస్తున్నామో ఒకసారి మరలా మీకు జ్ఞాపకం చేస్తాం. మద్దు నుండి సిగురు పుట్టును. ఉజ్జయ చనిపోయిన తర్వాత సర్వోన్నతుడు సింహాసనం మీద కూర్చోను. ఈ దర్శనం అంతా చూస్తున్నాడు యష్యా. ఆ యష్యా ఎందుకు చూస్తున్నాడు, ఇదంతా ఏంటో మనకు తెలియాలంటే ఉజ్జయ యొక్క యాటిట్యూడ్ మనకు తెలియాలి.
దేవుడు ఎందుకు సింహాసనం ఎక్కడ తెలియాలి? ఆ టైంలో మొద్దుగూర్చి ఎందుకు మాట్లాడడం మనకు తెలియాలి? ఆ మొద్దు నుండి సిగురు రావడం ఏంటో మనకు తెలియాలి. అప్పుడు తెలిస్తే ఈ యావత్తు ప్రపంచానికి దేవుడు నేర్పిన చరిత్ర పాఠం అవుతుంది. మళ్ళా రండి, వృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం, వృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 6:7 ఫిలిస్తీలతోను అరేబియలతోను దేవుడు అతనికి సహాయం చేసను అమోనీయులు అతడు అధికముగా అమోనీయులు ఉజ్జియకు పండించువారయ్యిరి. ఎవరు అమోనీయులు? ఇందాక చూస్తాం కదా, అమోనీయులు ఆయన ఉజ్జియకు పండించువారయ్యిరి. అతడు అధికముగా బలాభివృద్ధి నందును గనక అతని కీర్తి ఐగుప్తి మార్గముల ప్రదేశం అంతటను వ్యాపించను. అతని కీర్తి ఐగుప్తిల ప్రాంతం అంతా వ్యాపించను. గుర్తుపెట్టుకో, నీకు సమాజంలో మంచి పేరు ఉండాలన్నా, సమాజంలో నీ యొక్క పేరు ప్రఖ్యాతులు సమాజంలోకి వెళ్ళాలన్నా నీకు ఎవరి సహాయం ఉండాలి? దేవుని సహాయం ఉండాలి. దేవుని సహాయం ఉంటే ఎందుకు పనికిరాన్ని మనల్ని కూడా సమాజానికి గొప్పగా చూపిస్తాడండి. పేరు రావాలంటే ఇన్సర్ట్ చేసుకోవాలండి, పేరు రావాలంటే సూట్లు వేసుకోవాలండి, అదేం అవసరం లేదు భయ్యా. సింపుల్గా ఉండు, సమాజానికి దేవుడు నీ ద్వారా చాలా కనువింపు కలిగిస్తాడు. ఉజ్జియా చాలా చిన్నాడు, సింహాసనం వైపు కూర్చున్నాడు. మహామహా మేధావుని బాలుడి చేత కొట్టింగ్ చేస్తున్నాడు. ఫిలిస్తీన్ జయించాడు, అరేబియాని జయించాడు, ఇప్పుడు అమోనీయులు జయించాడు. ఇతని కీర్తి ఐగుప్తి వరకు వెళ్ళిపోయింది, ఐగుప్తి వరకు వెళ్ళిపోయింది, ఫరోల పాలన వరకు, అక్కడ వరకు మనకు కనబడుతుందంటే ఫరోల యొక్క పాలనే తలపించేలా మరలా ఉజ్జియా పాలన కనబడుతుందంటే ఎందుకు ఇదంతా జరుగుతుందంటే అతని కీర్తి వెనుక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇది ఉజ్జియాకు సంబంధించిందే కాదు, మనకి సంబంధించింది కూడా. ఎందుకంటే ఈ స్కేల్లోనే అపోస్తుడైన పౌలు మాట్లాడుతుంటాడు. ఏమని? ఇదిగో, జగత్తు పునాది వేయబడక ముడిపే క్రీస్తు యేసులో మనం నిర్ణయింపబడి సృష్టింపబడి ఉన్నాం. మనం ఎందుకు భూమి మీదకి వస్తున్నామంటే ఆయన మహిమకు కీర్తి కలగజేయడానికి ఈ భూమి మీద మనకు వచ్చాం అంటాడు. అంటే దేవునికి కీర్తి కలగజేసే, కీర్తి కలగజేయడానికి మన జననం ఈ భూమి మీద జరిగింది, మన జననం ఈ భూమి మీద జరిగింది. ఒక్కసారి మనం దేవుడిని ఆడుకుంటే మన ద్వారా దేవుడు చాలా మహిమపరచబడుతుంటాడండి, చాలా మహిమ వస్తుంది. అలాంటి కీర్తి క్రొత్త నిబంధనలో ఒకలా కనబడుతుంటుంది, అది ఆధ్యాత్మికంగా. పాత నిబంధనలో భౌగోళికంగా కనబడుతుంది. దాన్నే చరిత్ర అంటారు, చరిత్ర. అలాంటి చరిత్రలో కనబడుతున్న కీర్తి పేరులు ఇవన్నీ ఎలా వెళ్ళిపోయాయి అంటే ఐగుప్తి వరకు వెళ్ళిపోయాయి. అక్కడ వరకు చూస్తున్నప్పుడు, అంటే ఒక మనిషి దేవుణ్ణి అనుకుంటే పేరు రావాలన్నా, ఉన్న పేరు పోవాలన్నా అది దేవుని వశమన్నమాట. ఎందుకు ఇంత పేరు ఉజ్జియాకి వస్తుందంటే ఉజ్జియా జకరియాలో ఉన్న భక్తిని చూసి అవలంబింపజేసుకున్నాడు. భక్తి లేకుండా సమాజంలో గొప్పగా ఉండడం అనేది అసంభవం అండి, జరగతుంది, ఎక్కువ కాలం నిలబడుతుంది. భక్తిగా ఉన్నప్పుడే మనకు మంచి పేరైనా ఏ పేరైనా, భక్తి లేకుండా నేను ఏదో ఫ్యాన్స్ని సంపాదిస్తాను అనుకుంటే ఏం మిగలదు. ఒకరోజు ఫెయిల్యూర్ అయిన సినీ హీరోలా మిగిలిపోతాం. ఒక వచనం చూద్దాం, మళ్ళీ ఇక్కడ వద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యెహోషువకు తోడైయుండెను గనక అతని కీర్తి దేశమంతటను వ్యాపించను. ఎవరు తోడుంటే ఎవరికి కీర్తి వస్తుంది? దేవునికి. మనిషికి దేవుడు తోడుంటే మనిషికి కీర్తి వస్తుంది. ఇది కూడా చరిత్రలో దేవుడు నేర్పుతున్న పాఠం. సమాజంలో మంచి వైఖరి మనకు ఉండాలంటే దేవుడు తోడుండాలి. ఒకరోజు యెహోషువకున్నాడు, మోషేకున్నాడు, ఏలియాకున్నాడు, ఉజ్జియాకు కనబడుతున్నాడు. అందుకే వారికి అంత మంచి పేరు వచ్చింది. మరొక రిఫరెన్స్ చూద్దాం, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. శాబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని
గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకే వచ్చాను. శాబాదేశపు రాణి కూడా ఎవరికి తెలిపింది? సొలొమోను యొక్క కీర్తి. సొలొమోనికి అంత కీర్తి ఎందుకు వచ్చిందంటే సొలొమోను ఎవరిని ఆనుకొని బ్రతుకుతున్నాడు? దేవుణ్ణి. అందుకే రాణీలే రాణీలే అని దర్శించడానికి వచ్చారండి. అంటే రాణీలకి చాలా తలబిరుసు ఉంటుంది తెలుసా? ఎలిజబెత్ రాణీలు ఉన్నారు కదా ఇప్పుడు బ్రిటిష్కి, ఎలిజబెత్ రాణిని చూడండి, బ్రిటిష్ రాణిని చూడండి, చాలా తలబిరుసుకుంటారు. ఎప్పుడు ఒకరిని అనుసరించరు, సమాజమే వారిని అనుసరించాలి. ఎలిజబెత్ ఇప్పుడు మన కన్ను, ఇప్పుడు ఎలిజబెత్ 1-4 ఎంత కనబడుతుంది ఇప్పుడు బ్రిటిష్లో మనకి. ఆవిడ ముసలిగా ఉంటుందండి, చాలా వయసు అయిపో ఉంటుంది. ఆవిడ ఎలా దూకుంటే బ్రిటిష్ లేడీస్ అందరూ అలా దూకుంటూ ఉంటారు. ఆవిడ ఎలా దూవింది అనుకోండి, అందరూ అలాగే దూకుంటారు. ఆ ముసలి ఏదో దూకుంది వీళ్ళకి ఎందుకు? ఆవిడ ఏ లిప్స్టిక్ వేస్తే అదే కంపెనీ వేసుకుంటారు, ఆమె ఏ చెప్పులు వేస్తే అదే కంపెనీ. సెలబ్రిటీకి సింబాలిక్ ఏజ్ అక్కడ మనకి ఈజిప్ట్లో బ్రిటిష్లో కనబడుతున్న ఆ రాణి. కానీ ఇక్కడ శాబాదేశపు రాణి, ఈ రాణిల కన్నా గొప్ప రాణి ఆమె, చాలా అందంగా ఉంటుందని చరిత్ర చెబుతుంది. అలాంటి ఆమె కూడా సొలొమోను చెబుతున్న గూఢార్థమైన సంగతి వినడానికి వచ్చింది. ఎందుకు రాణిల చైతన్యం వస్తున్నారంటే దేవుడు సొలొమోనికి కీర్తి కలగజేశాడు. ఒకడు జ్ఞాన అవ్వాలన్నా ఒకడు అజ్ఞాన అవ్వాలన్నా అది దేవుని వశం. ఒకడికి సమాజంలో పేరు ఉండాలన్నా ఉన్న పేరు పోవాలన్నా, ఒకడికి అధికారం ఉండాలన్నా ఉన్న అధికారం పోవాలన్నా మన భయభక్తులు మన భక్తి జీవితం మీద ఆధారపడుతుంది. అది దేవుని చేతుల్లో ఉంటుంది. కింగ్ సాల్మన్ అలాగే కనబడతాడు, కింగ్ డేవిడ్ అలానే కనబడతాడు, కింగ్ చందర్ అలానే కనబడుతుంటారు మనకు. ఇంకొక ఆయన చూడండి, మత్తయిసువార్త ముగించుకుందాం. మత్తయిసువార్త 4వ అధ్యాయం, మత్తయిసువార్త 4వ అధ్యాయం 24వచనం. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించను. ఎవరి కీర్తి? యేసుక్రీస్తుదండి. యేసుక్రీస్తు వారి కీర్తి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే సిరియా దేశం. సిరియా ఏ దేశం? అన్యుల దేశం, అన్యుల దేశం. ప్రజెంట్ ఇప్పుడు దానికి డమస్కస్ క్యాపిటల్గా ఉంటుంది. ఆ సిరియాకే కదా, ఆ డమస్కస్కే కదా, ఆ డమస్కస్ చూడడానికి, అదే డమస్కు, ఆ డమస్కు చూడడానికి కదా అపోస్తలుడైన పౌలు వెళుతూ మారిపోతాడు. గుర్రం మీద వెళుతున్నప్పుడు కింద పడిపోతాడే, ఆ డమస్కే. ఆ డమస్కు సిరియా దేశానికి రాజధాని, అది అన్యుల ప్రాంతం. అలాంటి ప్రాంతంలో కూడా, అన్యుల ప్రాంతంలో కూడా యేసుక్రీస్తు పేరు ఆకాశం అంత ఎత్తు కనబడుతుంది. ఎలా కనబడుతుందంటే యేసుక్రీస్తుకి దేవుడు తోడున్నాడు కనుక. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఉజ్జియాకు వచ్చిన కీర్తి ఉజ్జియా యొక్క యుక్తిని బట్టి వచ్చింది కాదు. ఉజ్జియాకు వచ్చిన పేరులన్నీ ఉజ్జియా చేస్తున్న కత్తి నైపుణ్యాన్ని బట్టి కాదు, ఉజ్జియాకు వచ్చిన గొప్పతనం అంతా తన వంశవృక్షుండి వచ్చింది కాదు, ఉజ్జియాకు వచ్చిన కీర్తి దేవుడిని బట్టి వచ్చింది. దేవుడిని బట్టి ఉజ్జియాకి కీర్తి వచ్చింది. ఆ కీర్తిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉజ్జియాకుంది. దేవుడు ప్రతి మనిషిని హెచ్చిస్తాడండి. ఆ టైంలో నీ యాటిట్యూడ్ ఎలా ఉందో కూడా గమనిస్తుంటాడు. నువ్వు చిన్న విషయాల్లో ఎలా ఉన్నావో చూస్తాడు, కొంచెం పెద్ద విషయం ఇస్తాడు అప్పుడు ఎలా ఉన్నావో చూస్తాడు. అందుకే ఉజ్జియా చూడండి, ముందు ఒక ప్రాంతంలో గుడ్డించాడు బాగా ఉన్నాడు, తర్వాత పక్క ప్రాంతాన్ని గుడ్డించాడు బాగా ఉన్నాడు, ఇప్పుడు అరేబియాల ప్రాంతాన్ని గుడ్డించాడు బాగా ఉన్నాడు, ఇప్పుడు ఐగుప్తుల వరకు తీసుకెళ్తున్నాడు గెలిస్తే బాగానే ఉన్నాడు. అంటే స్టెప్ బై స్టెప్ చూస్తుంటాడు అన్నమాట, చిన్న చిన్న అప్పగిస్తుంటాడు. కానీ మన చిన్న చిన్న వాటిల్లోనే నమ్మకంగా ఉంటాం, చిన్న చిన్న వాటిల్లోనే ఇన్ని అబద్ధాలు చెప్పాలి అన్నీ చెబుతాం. అంటే నేను ఎందుకు రాలేదంటే భయ్య ఈరోజు క్లాస్కి అని చెప్తాం. నువ్వు రాలేదు ఒప్పుకో అంతే. నువ్వు ఎందుకు రా ఈరోజు నీకు పని అప్పగిస్తే చేయలేదంటే ఏదో చెప్పు, నీకు ఇంట్రెస్ట్ లేదండి, ఎందుకు రాలేదని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకు. అది దేవుడు చూస్తాడు. ఏ అన్నం అప్పగించడానికి మీకు ఆ పని, ఇక్కడ పర్వాలేయడం, గుర్చీలు మదడం, భోజనాలు పెట్టడం, వాటర్ అయ్యడం, ఇవి ఎక్కడున్నవారు అప్పచెప్పారు అనుకోకండి, దేవుడే నీకు అప్పగించాడు. ఆ చిన్న పనులు నువ్వు ఎలా చేస్తావో చూస్తాడు. ఆ చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు గమనిస్తాడు, వీడికి నేనంటే చాలా ఆసక్తి ఉంది, వీడికి ప్రమోషన్ ఇవ్వాలనుకుంటాడు, అవే స్టేజ్లు మార్చడం. నా గురించి చెప్తున్నాను కదా, కానీ మా దగ్గర ఉన్న అన్నలు చూడండి, ఒక 10 మంది ఉంటామండి, 100 మంది స్టూడెంట్స్ ఉంటారు, మేము 10 మంది ఉంటాం. 10 మందిలో మాకు 10 సంవత్సరాల భక్తి ఎప్పుడో వచ్చేవండి. ఇప్పుడు నాకు 26 రన్ అవుతున్నాయి, 26 10 సంవత్సరాలు అంటే ఇంచుమించు 18 ఏళ్ళ వయసులో మేము దేవుళ్ళకి వచ్చాం. అప్పుడు మేము చేసే పనులు ఏంటో తెలిసి బాత్రూమ్లు అడిగేవారు, మీటింగ్స్కి వస్తాయి ఎవరైనా బాత్రూమ్స్,
స్త్రీల బాత్రూమ్స్ కడిగేసి అందులో అర్జున్ అన్న, ఇప్పుడు ఆయన బ్యాంక్ ఎంప్లాయీ, నేను పోలీస్ డిపార్ట్మెంట్, బాత్రూమ్ కడిగాం ఎందుకంటే మా తండ్రి పని మేము చేస్తున్నాం, మాకేంటి సిగ్గు? వచ్చిన వారికి సౌఖ్యమైన వాతావరణం కలిగించాలి. భోజనాలు తిన్న తర్వాత ప్లేట్లు అక్కడ పడేస్తే తీసుకెళ్ళి పడేసేవాళ్ళం. దేవుడు అబ్జర్వ్ చేసేటు 10 సంవత్సరాలు. ఈరోజు నలుగురితో మాట్లాడడానికి ఇదిగో మీ ముందు నిలబెట్టాడు. చిన్న చిన్న పనుల్లో చూస్తుంటాడు, చిన్న చిన్న పనులు దేవుడు కూడా అలానే అబ్జర్వ్ చేస్తున్నాడు. మనకి కీర్తి రావాలి అంటే చిన్న చిన్న విషయాల్లో దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడంటే అది ఉజ్జీవలో మనకు కనబడుతుంది, యేసుక్రీస్తులో మనకు కనబడుతుంది, యెహోషువలో కనబడుతుంది, మోషేలో కనబడుతుంది. ఏలియా మీరు ఎవరిని టచ్ చేయండి, అందరిలో మనకి దేవుని సహాయం మనకు కనబడుతుంటుంది. అందుకే అంత కీర్తి ఉజ్జీయకు వచ్చింది. ఇప్పుడు మన రండి వృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం, వృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం. అమోనీయులు ఉజ్జీయకు పన్నిచ్చువారైరి, అతని కీర్తి ఐగుప్తుల ప్రాంతం ప్రదేశములు అంతటిని వ్యాపించను. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను, పాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి అది కాక సెఫీల ప్రదేశములలోను మైదాన ప్రదేశములలోను తనకి విస్తారమైన పశువులు ఉండగా అతని అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనక పర్వతములలోను కర్మేలులోను అతని వ్యవసాయమందు ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. ఈయన యొక్క భూభాగపు వ్యవస్థ అంటే ఈయనకి పంట పొలాలు ఎక్కడ వరకు వ్యాపించాయి అంటే కర్మేలు పర్వతం వరకు వ్యాపించాయి. కర్మేలు పర్వతం ఎందుకు చూసాం కదా, అది దాన్ని కూడా చిత్తడి నేలలు అంటారు, దట్టమైన అడవుల ప్రాంతం, అది కొండ ప్రాంతాలు అంటారు అవన్నీ. అక్కడ వరకు ద్రాక్ష తోటలు చేసి వ్యవసాయం చేసేవాడు. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ కర్మేలు ప్రభుత్వం, భూములు భూములు, ప్రజల మధ్య పేరెన్నిక సాటిస్తున్నాడండి, చాలా గొప్పగా ఎదుగుతున్నాడు. ఇక్కడ కొన్ని పేర్లు తెచ్చేసాడు, అవన్నీ ఇప్పుడు మనం దర్యాప్తు చేసాం అనుకోండి రేపు తెల్లవారిపోతారు, అందుకే వదిలేస్తున్నా. అక్కడన్నీ మనం చూస్తున్నప్పుడు వ్యవసాయంలో కూడా మంచి ఫలములు వచ్చాయి. నువ్వు ఏం వాడుతున్నావు మంచి దిగుబడి వస్తుందంటే ఈ పురుగుల మందు వాడుతున్నాండి, ఈ మొఖం రాదు. పంట పొలాలకు మంచి దిగుబడి రావాలని నీకు ఎవరు సహాయం ఉండాలి, దేవుడు సహాయం ఉండాలి. ద్రాక్ష తోటల్లో మంచి దిగుబడి వస్తుంది, వ్యవసాయ భూముల్లో మంచి దిగుబడి వస్తుంది. ఉజ్జీయకి ఎలా వస్తుంది, దేవుడే ఇస్తున్నాడు. నువ్వు చేస్తున్న వృత్తిలో అది ఏ వృత్తి అయినా ఉద్యోగమైన ఏదైనా నీ జీవితంలో ఫలములతో నిండిపోవాలి అంటే నీ ఖచ్చితంగా దేవుని సహాయం చాలా అవసరం. ఎలక్ట్రికల్గా ఆలోచించేవంటే అలానే ఉంటుందని రిజల్ట్. పురుగుల మందులు కొట్టానండి, ఎరువు బాగా వేసానండి, కోడిపెంట కూడా తోలుస్తున్నానండి, ఈ మధ్య బాగా దిట్టంగా పెరిగి ఏం మెరగదు కావాలంటే చూడు. ఏమైంది బ్రదర్ రాలేదంటే దోమట్టేసిందండి, పట్టేస్తుంది. మరి ఆయన సైన్యం ఎవరు, దోమలు ఏగలే కదా, పట్టేస్తాయి. మొత్తం దిగుబడి పోయిందండి. అరే సరిగ్గా కోసినప్పుడు వర్షాలు పడ్డాయండి, వర్షం గురిపించేది ఎవరు, ఆయనే. ఏంటండి దేవుడికి సెల్ఫీస్ అండి అనుకోకు, నువ్వు ఆయన ఇంకా చూడాలి కదా. నీకు 5 ఏళ్ళు ఇంకా వెళ్తే ఇంకెవడెంక చూడవు కదా, ఆయన ఇంకా చూడాలంటే ఇంక 5 ఏళ్ళు వెళ్ళకూడదు. ఇప్పుడు దేవా అనాలి, అలా పడాలంటే వర్షం పడాలి, దోమలు పట్టాలి. అది ఉజ్జీయకి తెలుసు, దేవుడు నానుకున్నాడు చక్కగా. అన్నింటిలో ఫలములు 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 బాగా మంచి పేరు ఆకాశం అంత ఎత్తు వచ్చేసిందంటే సమాజం అంతా ఉజ్జీ అంటే ఒక మంచి రిచెస్ట్ లుక్కి సంకేతం. ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు రిచ్కి, రాయల్ లుక్ అంటే ఉజ్జీ అని చూస్తే అర్థమవుద్ది. ఎక్కడో బాలుడు ఇప్పుడు సింహాసనం మీద మంచి పేరు సంపాదించాడు. అలాంటి వాడికి బాగా పేరు వచ్చిందనుకోండి, అంటే ఏమొస్తుంది, గర్వం వస్తుంది. వచ్చింది నాశనానికి ముందు వచ్చేది ఏది అంటే సర్టిఫికెట్, గర్వమే వస్తుంది. నన్ను అడిగితే మనకి ఆకలి డబ్బులతో ఉంటేనే బాగా ఉంటామండి మనం. ఎప్పుడు దేవుడిని ఏమి ఇమ్మని అడగండి, బాగో మన మనకు తెలుసు, మన గురించి మనకు తెలీదా, తెలుసు కదా. అన్నీ బాగున్నాయి అనుకోండి దేవుడు అవసరం ఉండదు మనకి, అన్నీ బాగున్నాయి అనుకోండి ఎవరిని పట్టించుకో, వాడెంత వీడెంత లాడెంత వీడెంత నేనెంత అంటుడు, నాకన్నా గొప్ప వాళ్ళు ఎదుగుడు అంత మంచిది కదండి. అప్పుడప్పుడు ఆకలి దప్పులు ఉన్నాయి అనుకోండి, తండ్రి
ఈ స్థితిలో నన్ను నుంచో ఆకలితో ఉన్నప్పుడు యెహోవాయే గుర్తొస్తాడు, కడుపు నిండిపోయింది అనుకోండి యెహోవా గుర్తురాడు, మంచం ఎక్కడ ఉందో గుర్తొస్తుంది. ఆకలి ఉంటే దేవుడు గుర్తొస్తాడు. అందుకే ఆకలి దప్పులతో ఉండాలి. ఆకలి దప్పులు ఒకరోజు తినాలి, ఒకరోజు ఆ లైఫ్నే కదండి సెలెక్ట్ చేసుకున్నాడు అపొస్తలుడైన పౌలు. నా కడుపు రోజు నిండితే నీ మాటను ప్రభువా అన్నాడు. ఈయన వద్దనుకున్న అన్నీ వచ్చాయి. దేవుడే ఇచ్చాడు ఉజ్జియాకి ఆకాశం అంతెత్తు, ఆయన పేరు ప్రఖ్యాతులు వెళ్ళిపోయే వెంటనే ఉజ్జియాకు వచ్చిన భయంకరమైనది ఏంటో తెలుసా? దేవుని యొక్క మహిమనే దొంగిలించాలనుకున్నాడు. ఇది చాలా భయంకరం. అంటే గర్వం ఎంత సారాస్థాయికి వెళ్ళిపోయిందంటే దేవుని మహిమనే దొంగిలించాలనుకుంటున్నాడు, దేవుని సన్నిధిలో కూడా ఘనత నాకే కావాలనుకుంటున్నాడు. ఇది పోయే కాలానికి చూచినండి, అది ఉజ్జియాకు వచ్చింది. దేవుని దగ్గర మన యాశలన్నీ, దేవుని సన్నిధిలో ఉన్న మన పేరు ప్రఖ్యాతులన్నీ, ఆయన ఎంత బలవంతుడు, ఆవిరైపోయే జీవితాలు మనవి, ఆయన పేరును కూడా మనమే కాచేయాలనుకుంటే అది ఎంత అవివేకం అండి. ఉజ్జియా చేస్తున్న తప్పదే, ఆ తప్పు చేస్తున్నది ఏంటో మనకు పరిచయం అవుతుంటుంది ఆ 26:16. ఇప్పుడు చూడండి, అతడు స్థిరపడిన తర్వాత అతడు మనుషుని గర్వించి చెడిపోయాను. ఎప్పుడు చెడిపోయాను? స్థిరపడిన తర్వాత. చెడిపోకుండా ఉండాలంటే ఏమవ్వకూడదు? స్థిరపడకూడదు అన్నమాట. ఇప్పుడు అడగండి దేవుడిని, తండ్రి నన్ను ఎలానే ఉంచు, నీ ఉద్దేశం తండ్రి ఈ పేద కుటుంబంలో పుట్టడం, నేను ఎలా ఉంటానో సరిగ్గా ఉంటాను, నా స్థితిగతులు మారిపోతే నేను పట్టించుకున్న తండ్రి, నాకు మంచి జీవితాన్ని ఇచ్చాను, పేదరికాన్ని బట్టి దేవుని స్థుతించండి, బాగుండే జీవితం, పేదరికంగా పుట్టిన అదృష్టవంతులు నన్ను అడిగితే మనమేనండి పరలోకానికి దగ్గరగా ఉంటాం. లగ్జరీ లైఫ్ ఉన్నవాడి మనసు కార్ల మీద ఉంటుంది, లగ్జరీ లైఫ్ ఉన్నవాడి మనసు బిల్డింగ్స్ మీద ఉంటుంది, లగ్జరీ లైఫ్ ఉన్నవాడి మనసు కరెన్సీ మీద ఉంటుంది. లగ్జరీ లైఫ్ ఉన్న యువకులకి ఎలా ఎంజాయ్ చేయాలి, ఏ పబ్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలని గడపాలని చూస్తారు. వాళ్ళకేం తెలుసు అంటే దేవుడు అంటే పేదరికంగా ఉన్నవాడికి తెలుసు దేవుడు. అందుకే నొక్కుతున్నాడు గ్రంథకర్త పదాన్ని, అతడు స్థిరపడిన తర్వాత చెడిపోయాడు. స్థిరపడకపోతే జకర్యా యొక్క భక్తిని చూసి చక్కగా ఉండేవాడు. స్థిరపడకుండా ఉంటేనే ఉజ్జియా బాగుండేదేమో. స్థిరపడిన తర్వాత చెడిపోయాడు. చెడిపోయి అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా. ఎవరికి ద్రోహం చేస్తున్నాడు? దేవుడికే ద్రోహం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? తన మనసును గర్వించాడు. ఎంతగా గర్వించాడంటే దేవునికి ధూపాలు వేస్తుంటారండి. బాగా వినండి, ముగించుకుందాం. దేవునికి ధూపం వేస్తారు. ఆ పదం మనకు అర్థం కావాలంటే ఆయన మనసును గర్వించాడు అని ఉంది. ఒక విషయం చెప్పండి, సామెతల గ్రంథంలో ఒక సెక్షన్ మనకు కనబడుతుంటుంది. ఆ సెక్షన్ ఏంటి? అది ఏం చెబుతుంది? నాశనానికి ముందు గర్వం నడిచిన. మరి ఉజ్జియాకు ముందు ఈ పట్టికలో ఈ కాంటెక్స్ట్లో మనకు కనబడుతున్న ఆ రెఫరెన్స్ దీనికి జోడిస్తే నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం కరెక్ట్గా జరుగుతుందండి. ఉజ్జియాకి పోయే కాలం దగ్గరకు వచ్చింది. అయితే ముందు ఏమి నడుస్తుంది? గర్వం నడుస్తుంది. ఎంత గర్వం నడిచిందంటే యెహోవాకే ద్రోహం పుట్టిస్తున్నాడు, యెహోవాకే ద్రోహం చేస్తున్నాడండి. యెహోవాకు ద్రోహం చేయడం, యెహోవాకు ద్రోహం చేయడం అంటే ఏంటో తెలుసా? అక్కడే రాశాడు, ఒకసారి మళ్ళీ దాన్ని విభజించి చదవండి. అయితే అతడు మనుషుని గర్వించి చెడిపోయాను, అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకై యెహోవా మందిరమును ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేసిన. ఇంటికి ఇతను చేసిన ద్రోహం ఏంటంటే ధూపపీఠం మీద నేనే ధూపం వేస్తానన్నమాట. బాగా గమనించండి, అంటే ధూపం వేయడం తప్ప ఇంకా ధూపం వేసేది ఎవరికి? యెహోవా మందిరం ఏంటి? యెహోవా మందిరం అనగానే ఇక్కడ ఉన్న మందిరం ఏంటి? ఇక్కడ ఈ సందర్భానికి ఇక్కడ యెహోవా మందిరం అంటే దావీదు కుమారుడైన సొలొమోను మందిరాన్ని కట్టించాడు కదా, ఆ మందిరం. దావీదుకు కుమారుడైన సొలొమోను మందిరం కట్టక మునుపు యెహోవా మందిరం ఏంటి? గుడారం. గుడారం లాంటిది తెలుసు కదా, టెంటేస్ వేస్తారు గుడారం. చుట్టూ ఒక బార్డర్లాగా పొడవైన క్లాత్ కట్టేవారు, ఇది ఇంత కట్టేవారు. ఇదే తీసుకుంటే ఇదే గుడారం, ఇదే గుడారం. అటు ఒక క్లాత్, ఇటు ఒక క్లాత్, అటు ఒక క్లాత్, ఇటు ఒక క్లాత్ కట్టేవారు. పైన ఇంకొక క్లాత్తో కప్పేసేవారు. దీనికి మధ్యన అడ్డు తెర కట్టేవారు. అప్పుడు ఎన్ని భాగాలు అవుతుంది? రెండు భాగాలు అవుతుంది. దేవుడు ఏమనేవాడు అంటే
పరిశుద్ధ స్థలం అది, అతి పరిశుద్ధ స్థలం ఇది. అతి పరిశుద్ధ స్థలానికి రావాలంటే నువ్వు ముందు పరిశుద్ధ స్థలానికి రావాలి. పరిశుద్ధ స్థలానికి రావాలంటే నువ్వు పవిత్రం కావాలి. నన్ను ఎలా పవిత్రం కావాలి ప్రభు అంటే, బయటికి వెళితే దాన్ని ఏమంటారు, ఆవరణం. ఆ ఆవరణం బయట ఏముండదంటే బలిపీఠం ఉండదు. బలి, బలిపీఠం. బలి అంటే ఏంటి, చంపడం. ఎవరిని చంపేవారు అక్కడ, వ్యక్తుల్ని కాదు జంతువుల్ని. జంతువుల్ని ఎందుకు చంపేవారు తండ్రి అంటే, ఒరే నీ పాపం పోవాలంటే ఒక జీవ త్యాగం అవసరం. అది యేసుక్రీస్తుకు చూచిన, నీ పాపం పోవాలంటే ఒక జీవ త్యాగం అవసరం. అక్కడ నీ రక్తంతో, ఆ జంతు రక్తంతో నువ్వు పవిత్రం చేయి, నీ పాపాలన్నీ కడిగేసుకో. ఆ జంతువుని అక్కడ బలి, అప్పుడు నువ్వు చేతులు కడుక్కో, ఆ రక్తాన్ని ప్రోక్షించు. అప్పుడు నువ్వు పవిత్రమైన తర్వాత పరిశుద్ధ స్థలం వరకు వస్తావు. అయితే ఒక విషయం గుర్తెట్టుకో, పరిశుద్ధ స్థలంలోకి ఒకవేళ ప్రజలు వచ్చినా యాజకుడు కూడా పరిశుద్ధ స్థలం వరకే ఆగిపోవాలి. అతి పరిశుద్ధ తెర దాటి అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలి అంటే నీ జీవితం ఇంకా పవిత్రంగా ఉండాలి. ఎందుకు తండ్రి అంటే, అతి పరిశుద్ధ స్థలం అదైతే, ఈ అతి పరిశుద్ధ స్థలం అదైతే అతి పరిశుద్ధ స్థలం మరీ అతి పరిశుద్ధ స్థలమైనది. ఎందుకు తండ్రి అంటే, ఇక్కడ నా మహిమ ఉంటుంది. ఎక్కడ, పరిశుద్ధ స్థలం. ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే దానికి ఒక మందసం ఉండేది. మందసం తెలుసు కదా, అప్పుడప్పుడు మనకి మన ఐందవులో జాగరాలు చేస్తున్నప్పుడు నలుగురు మోసుకెళ్తుంటారు, ఒక దేవుణ్ణి, ఏదో ఒక దేవుణ్ణి, దాన్ని మందసం అంటారు. నలుగురు నాలుగు వేపులు మోసి, కాకపోతే ఆ మందసం ఏదో మనకు గూడులా కనబడుతుంది. ఇస్రాయేలు చేసిన మందసం ఎలా ఉంటుంది అంటే, ఇది ఇలా టేబుల్లా ఉంటుంది, దీనికి నాలుగు కొమ్ములు ఉంటాయి మోసేవి. ఈ పక్కన ఇటొక కెరూబు ఉంటుంది, ఇటొక కెరూబు ఉంటుంది. ఈ కెరూబుల మధ్య అహరోను యొక్క కర్రలు ఉంటాయి, ఇక్కడ సొనుకపు రొట్టెలు ఉంటాయి. వీటన్నిటిని తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టేవారు. విచిత్రం ఏంటంటే, మందసం ఎలా చేయాలో చెప్పాడు, కెరూబులు ఎలా ఉండాలో చెప్పాడు, నేను ఎలా ఉండాలో మీరు చేయకండి చెప్పాడు. ఎందుకు, దేవునికి రూపం ఉండదు. మరి నువ్వు ఎలా ఉంటావు మాకు ఎలా తెలుస్తుంది అంటే, దాన్ని తీసుకెళ్ళి పరిశుద్ధ స్థలంలో పెట్టు. అప్పుడు ఈ రెండు కెరూబుల మధ్యకి ఆకాశం నుండి దేవుని మహిమ వెలుగుగా ఈ మధ్య ఎప్పుడు వెలుగుతూ ఉండేదండి. డైరెక్ట్గా ఆకాశం నుండి కనెక్టింగ్, అక్కడ నుండి ఆ వెలుగు దిగుతున్నప్పుడు సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు లోపలికి వచ్చి ఈ బలిపీఠం దగ్గర దేవునికి ధూపం వేయాలి. ఎవరయ్యాలి, ప్రధాన యాజకుడు మాత్రమే వేయాలి. ప్రధాన యాజకుడు అంటే ఎవరు, సేవకులకు అధిపతి. సేవకులకు అధిపతి. సామాన్య సేవకులు వేరు, ప్రధానమైన సేవకుడు వేరు. ప్రధానమైన సేవకుడు అని ఎందుకంటారంటే, తన జీవితం చాలా పవిత్రంగా ఉండాలి. ఎంత పవిత్రంగా ఉన్నవాడు సేవకుడు అయితే వాడే లోపలికి రావడానికి అర్హత. వాడు సంవత్సరానికి ఒకసారి అమావాస్య దినాలలో, విశ్రాంతి దినాలలో ఉన్నప్పుడు ఈ ధూపం వేయడానికి ఇక్కడికి రావాలి. అలాంటిది యాజకులు మాత్రమే చేయాలి. ఇది ఎవరు చేస్తారని రెడీ అవుతున్నాడు, ఏం చేయాలి. ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ కూడా ఉంది, ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ కూడా ఉంది. ధూపం ఎవరేయాలంటే లేవీలు మాత్రమే వేయాలి. ఆ లేవీలు యాజకులు మాత్రమే వేయాలి. వారు మాత్రమే ధూపం వేయడానికి అర్హత కలిగిన వారు. రాజైన సామాన్యుడైన అతి పరిశుద్ధ స్థలంలో రావడానికి అర్హత లేదు. అంటే ధర్మశాస్త్రంలో లేవి గ్రంథంలో ఒక వాగ్దానాన్ని రాశాడు. కాండాలలో, ఐదు కాండాలలో, నిర్గమకాండం, ద్వితీయ ప్రవేశ కాండంలో ఎవరు ఎలా ఆరాధన చేయాలో దేవుడు రాశాడు. రాజు పని రాజు చేయాలి, సేవకుని పని సేవకుని చేయాలి. రాజు కన్నా గొప్పవాడు దేవుని సేవకుడు. కానీ విచిత్రం ఏంటంటే, ఆ ఘనత కూడా నాకే కావాలంటున్నాడు. ఎవరు, సీరియల్ వద్దా, దేవునితో సెలగాట ఆడితే ఇంక సీరియడం ఇంకేం ఉండదు. ఇక ఆ ఘనత కూడా నాకే కావాలి, ఆ ఘనత కూడా నాకు. ఇటు దేవునికి ధూపం వేసేది నీకెందుకయ్యా, అదే కదా అన్నాడు సొలొమోను. నాశనానికి ముందు గర్వం, గర్వం వచ్చినటికి వాడికి ఏమి ఇంకా ఆలోచన కలగదండి. వాడు ఏం చేస్తాడు ఇంకా వాడికి ఏం తెలియదు. నేనే దేవుణ్ణి అంటాడు, నేనే కుమారుని అంటాడు, నేనే ఏ అంటుంటాడు. మనకు అర్థమవుతుంటుంది, ఇటుకి పోయే కాలం దగ్గరికి వచ్చేసిందండి. అర్థమవుతుంటుంది, నువ్వు దేవునితో కంపారిజన్ ఏంటి, మన బ్రతుకులు ఏంటి, పాపపు బ్రతుకులు, మాసిపోయిన బ్రతుకులు. మనం దేవునితో పోలికేంటి, దేవుని సన్నిధి. అప్పుడు దేవుని సన్నిధి అంటే గుడారం, ఇప్పుడు దేవుని సన్నిధి అంటే సంఘం. ఇప్పుడు సంఘంలో కూడా దేవుని ఘనత మనం కొట్టేయాలనుకుంటే, ఒకరోజు దేవుని ఎలా కొట్టేశాడో ఉజ్జియా, మనం కూడా అదే వైఖరిని చేస్తున్నాం.
అదే వైఖరి చేస్తాం. అందుకే చూడండి, ఒకసారి మనకు అర్థం కావాలంటే నిర్గమాకాండం కలిగితే ఈ వచనం మనకు బాగా అర్థం అవుతుంది. ముగించుకుందాం. నిర్గమాకాండం 30వ అధ్యాయం, నిర్గమాకాండం 30వ అధ్యాయం మొదటి వచనం, నిర్గమాకాండం 30వ అధ్యాయం మొదటి వచనం, మరియు నీ ఒక ఏదుకను చేయవలను, తుమ్మకర్రతో దాన్ని చేయవలను, దాని పొడుగు ఒక మూర అని ఎక్సెట్రా కొలతలు చెబుతూ చెబుతూ ఆరో వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి, సాక్ష్యపు మందసం అద్దం నుండు అడ్డ తెర ఎదుట అనగా కరుణాపీఠం ఎదుట. కరుణాపీఠం అంటే ఏంటి? ఇది ఒక కెరీబులు ఉన్నాయే, అదే కరుణాపీఠం ఎదుట నీవు దానిని ఉంచవలేను, అక్కడ నేను నిన్ను కలుసుకుందెను. ఈ ధూపపీఠకి వేదిక మీద ఈ కరుణాపీఠం దగ్గర ఎవరు కలుస్తారంటే దేవుడు కలుస్తాడు. ఆ ఘనత కూడా నాకే కావాలంటున్నాడు. చాలా భయంకరమైన పరిస్థితి అంటే దేవుడి మహిమనే దొంగిలించడం అంటారు దీన్ని. ఇంకా ఇంకొక వచనం చూద్దాం, నిర్గమాకాండం 30వ అధ్యాయం 7వ వచనం నుండి, నిర్గమాకాండం 30వ అధ్యాయం 7వ వచనం నుండి, అహరోను ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములు ధూపం వేయవలను. ఏమేయవలను? బాగా వినండి, పరిమళ ద్రవ్యములు ధూపం వేయవలను. పరిమళ ద్రవ్యాలంటే వీటి కోసం కదండి యుద్ధాలు జరిగాయి ఇండియా చరిత్ర అంతా. సుగంధ ద్రవ్యాలు అంటారు చూసారు, పర్ఫ్యూమ్స్, ఇవే సుగంధ ద్రవ్యాలలో నువ్వు ధూపం వేయవలను. ఎవరికి? నాకు. సుగంధ ద్రవ్యాలు ఎందుకు ఏమన్నాడు? సుగంధ ద్రవ్యాలు అనగానే మంచి వాతావరణానికి సిహనం అవి. అలాంటివి నాతో ధూపం వేయాలి. ఎవరెయ్యాలి? అహరోను వేయాలి. ఇంకెవరెయ్యాలి? అహరోను కుమారులు వేయాలి. లేవీయులు, అహరోను కుమారులు, అగ్రగణ్యులు, వారే ప్రధాన యాజకులు. కంటిన్యూ చేద్దాం. అతడు దాని మీద ధూపం వేయవలను, మరియు సాయంకాలమందు అహరోను దాని మీద ధూపం వేయవలను, అది మీ తరతరములకు యెహోవా సన్నిధి నిత్యమైన ధూపం. ఈ తరతరాలు ఎవరు జరిగించాలంటే అహరోను, మీ కుమారులు మీరే జరిగించాలి. ఇది తరతరములకు మీ యొక్క డ్యూటీ అన్నాడు. ఈ డ్యూటీలోకి ఎవరు వేయలేడుతున్నారు? పూజ్య. చాలా తప్పండి ఇది. ఇది పాత నిబంధనకు సంబంధించింది అనుకోకండి, ఇది కొత్త నిబంధనకు లింక్ అయి ఉన్న సందర్భం. అది ధూపం అంటే దేనికి చూసినా తెలుసా? ధూపం అంటే ఏంటి? ధూపం అంటే ఏంటి? ధూపం అంటే సహజమైన గాలిని వేడి చేసామనుకోండి ఏమవుతుంది? వేడి గాలి. హైడ్రోజన్ యొక్క లక్షణం ఏంటి? పైకి వెళ్ళిపోతుంటుంది. హైడ్రోజన్ బుడగలు ఉంటాయి చూసారా, అవి కొండ తర్వాత మనం వదిలేయండి, పైకి వెళ్ళిపోతాయి. ధూపం అంటే ఆ సుగంధ ద్రవ్యాలను వెలిగించిన తర్వాత గాలి వేడెక్కుతుంది ఆ ద్రవ్యాలను కలుపుకొని, అప్పుడు అది ఎలా వెళుతుంటుంది? పైకి వెళ్ళిపోతుంది. దాని యొక్క సహజ లక్షణం అది. పైకి వెళ్ళిపోతుంది అంటే దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు ధూపాల ద్వారా. ధూపం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి కలుసుకోడు. అంటే ధూపాల దేవుణ్ణి కలుసుకోడు అంటే దేన్ని కలుసుకోడు అంటే, ధూపం అంటే మన విజ్ఞప్తిని తెలియజేయడం, అంటే ప్రార్థనకు సిహనం అన్నమాట. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడికి వెళుతుంది అది? పరలోకం ముందున్న దేవునిగా. అంటే ప్రార్థనలకు సిహనం, ధూపాల వేయడం. ఆ రోజు ఇస్రాయేల్ చిన్నపిల్లలు లాంటోళ్ళండి, వారికి అన్ని ప్రాక్టికల్గా చేయించేవాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి అన్ని పరిపూర్ణంగా మాట్లాడాడు. పాత నిబంధన అన్ని ఏదో భౌగోళికంగా జరిగించేవాడు. ధూపాలు వేయడం అంటే దేవునితో మాట్లాడడం. అదే కదా అన్నాడు, నువ్వు ధూపం వేయి, నేను అక్కడికి వచ్చి నిన్ను కలుసుకుంటాను. ప్రార్థన చేయడం అంటే దేవునితో కలుసుకోవడం, దేవునితో కరెక్ట్ అవడం. ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడడం. దాన్నే పాత నిబంధనలో ధూపాలతో పోలిశాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రార్థన అన్నాడు. దాన్ని అర్థం కావడానికి ఒక రెఫరెన్స్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్. ఇది కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం 14వ అధ్యాయం. ఇది మనకు అర్థం కావడానికి ముందు ఒకసారి పౌలు పోలికను చూసి ఇక్కడికి వద్దాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక, మరలా వద్దాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, ఎబ్రిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం
ఐదవ వచనం, మోసే గుడారం అమర్చిపోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిర చెప్పిన సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుడి చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధము వస్తువుల ఛాయారూపకమైన గుడారమునకు సేవ చేయుదురు. ఇప్పుడు ధూపాలు దేనికి ఛాయ? పరలోకానికి ఛాయ. అంటే భూమి మీద ఇశ్రాయేలు చేస్తున్న ఆచారాలన్నీ పరలోకానికి సంబంధించిన ఛాయలు అన్నమాట. సింబాలిక్ అంటారు దాన్ని. అంటే సింబాలిక్ మనకి అక్కడ కనబడుతుంది పాత నిబంధనలో. ఒరిజినాలిటీ ఎక్కడ ఉందంటే న్యూ టెస్టమెంట్లో కనబడుతుంది. క్వశ్చన్స్ అక్కడ ఉంటాయి, ఆన్సర్లు ఎక్కడ ఉంటాయి? అర్థమవుతుందా? క్వశ్చన్స్ అక్కడ ఉంటాయి. అక్కడ మనకి ఎన్నో ప్రశ్నలు మనకు వస్తుంటాయి పాత నిబంధనలో. కొత్త నిబంధనలో పరిపూర్ణమైన సమాధానాలు వస్తాయి. ఇంతకీ వారు ధూపాలేసి గుడారాలేసి సేవ చేస్తున్నది ఏంటి పౌలు? నీకు ధర్మశాస్త్రం మీద అవగాహన ఉంది కదా, మాకు చెప్పు ఆయన అడిగితే ఆయన చెబుతున్నాడు ఎబ్రీ గ్రంథంలో. వారంతా పరలోక సంబంధానికి ఛాయగా సేవ చేసేవారు. సింబాలిక్ అన్నదాన్ని, సింబాలిక్ అంటే ఒరిజినల్ కాని దాన్ని ఒరిజినల్గా చూపించడం. మరి ఒరిజినాలిటీ ఏదంటే పరలోకంలో ఉంది. అంటే ధూపాలేయడం పరలోకానికి ఛాయకు సంబంధించింది అన్నమాట. ఇందుకే దేనికి సంబంధించిందంటే కీర్తన గ్రంథంలో చెప్తాడు. చూద్దాం, ముగించుకుందాం. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, వివేకం కలిగే దేవుని ఎదుటి వారు కలరేము అని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించను. వివేకం కలిగి దేవుడు వెతుకువారు కలరేమని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించను. దేవుడు మరి గుడారంలో ఎక్కడ పరిశీలిస్తున్నాడు? ఇదిగో ప్రత్యక్షపు గుడారంలో పరిశీలిస్తున్నాడు. అక్కడికి వచ్చేవాడిని తీక్షణంగా పరిశీలిస్తున్నాడు. వాడిని చూస్తున్నాడు వచ్చే సమయానికి ధూపం వేయాలి. దేవుడు ఎవడ పరిశుద్ధుడు ఎవడ ధూపాలు నా దగ్గరకు వస్తాయో అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ ధూపాలేంటో ప్రకటన గ్రంథంలో మనకు తెలియజేస్తున్నాడు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం నుండి, మరియు సువర్ణ ధూపర్తి చేత పట్టుకుని ఉన్న బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు వేయబడును. ప్రార్థనలతో ఏం కలపబడుతుంది? ధూపాలు. అంటే ప్రార్థనలను తీసుకెళ్ళిపోయడానికి సింబాలిక్ పాత నిబంధనలో జరుగుతున్నది ధూపాలు. ఇంకా కంటిన్యూ చేయండి. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను. ఆ దూత ధూపార్థన తీసుకుని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధనులు మెరుపులు భూకంపములను కలుగును. ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధుల ప్రార్థనలతో ధూపం కలుగుతుంది. ఆ ధూపమే ప్రార్థనను తీసుకెళ్తుంది. అంటే ఆ రోజు ధూపాలు ఎందుకు వేయమన్నాడంటే మీ జ్ఞాపనలను తీసుకెళ్ళడానికి మీరు ధూపాలు వేయండి అన్నాడు. కొత్త నిబంధనకు వస్తే ఇంకా ధూపాలు వేయాల్సిన అవసరం లేదు. మన పాపాలు ఒప్పుకుంటుని దేవునితో మాట్లాడితే అదే ధూపం అన్నట్టు. కొత్త నిబంధనకు వచ్చేసరికి దాన్ని ప్రార్థన అన్నాడు. ఇది ఎప్పుడెప్పుడు వేయాలని పాత నిబంధనలో చెప్పాడు తెలుసా? ఉదయమును సాయంత్రం, ఉదయం సాయంత్రం ధూపాలు వేయాలన్నాడు. యేసుక్రీస్తు ధూపం వేసాడండి ఆయన ఉదయం సాయంత్రం. చూస్తారు ఒకసారి లూకాసువార్త ఊహించుకుందాం. లూకాసువార్త 1వ అధ్యాయం, దీనికన్నా ముందు జకరియా గ్రంథాన్ని చూస్తున్నాం. లూకాసువార్త 1వ అధ్యాయం 8వ వచనం, ఇక్కడ జకరియా జరుగుతున్న సందర్భం. ఏ జకరియా? జకరియా గ్రంథం రాశాడే ఆ జకరయ్యా అనుకున్నారంటే ఇంక అయిపోయారే. ఇందాక చనిపోయాడే జకరయ్యా, ఆ జకరయ్యా అనుకున్నారంటే ఇంకా తూర్పు తిరగడమే. ఆ జకరయ్య కాదు, ఈ జకరయ్య ఎవరంటే
ఒక మహాని ఒక మహావీరుడు సమాజానికి వేరుగా పుట్టాడు. తోలు బట్టలు ధరించుకునేవాడు. తోలు బట్టలు అంటే అండి వుడ్లాండ్ అనుకోకండి, తోలు సహజమైన తోలు. తోలు బట్టలు ధరించుకుని మిడతలు తినేవాడు ఆయనే. ఆయన పేరే బాప్తిసమిచ్చు యోహాను. ఆయన తండ్రి పేరు జకరయ్య. ఆ జకరయ్య ఏం చేస్తున్నాడంటే ఒకరోజు ఉజ్జియా ఎదిరించాడే ప్రధాన యాజకుణ్ణి ధూపం వేయొద్దని. ఆ వృత్తి తరతరముల వరకు కొనసాగాలని మనకు ధర్మశాస్త్రం చెప్పాడు కదా, మీరు అహరోను కుమారులు తరతరాల వరకు ఇలా ధూపం వేస్తూనే ఉండాలి. ఆ తరతరాలకు ధూపం వేసే సిస్టమ్ షిఫ్ట్ డ్యూటీస్గా జరిగేవి. షిఫ్ట్ డ్యూటీలు అంటారు చూసారా, షిఫ్ట్ డ్యూటీ. ఈ బ్యాచ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ అలా వస్తుంటారు. అలాగే తరగతుల వారీగా ధూపాలు వేసేవారు. అలా తరగతుల వారీగా ధూపాలు వేస్తున్నప్పుడు ఒకరోజు ఒక షిఫ్ట్ డ్యూటీలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు జకరయ్య. ఆ జకరయ్య ఏం చేస్తున్నాడంటే చూడండి, ఆయన బాప్తిస్మిచ్చి యోహాను తండ్రి మొదట జయనంపై వచ్చినాను దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజకుల మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చాను. ఎవరెయ్యాలి అంటే ఆ వంతులు ఎవరైతే ప్రధాన యాజకులో వారే వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలంలో ధూపం వేయాలి. ఎవడ పడితే వాడు వేయకూడదు. అది ఉజ్జియ చేయాలనుకుంటున్నాడు. ధూపాలు అనగానే ప్రార్థనకు సూచన. అప్పుడు ధూపం వేస్తున్న సమయానికే ప్రార్థనకు సూచన కనబట్టే ఆ టైంలోనే గాబ్రియలు దేవుడు వచ్చి ఏం మాట్లాడుతుంది, ఇదిగో నీకు పండంటి మగబిడ్డని ఇస్తానంట. ప్రార్థనది ధూపం వేయడం అంటే పాత నిబంధన కొలమాన ప్రకారం ప్రార్థన. ఏ ప్రార్థన తెలియజేస్తున్నాడంటే నా భార్యకి పిల్లలు లేరు తండ్రి, ధూపం వేస్తున్నట్టు. నా భార్యకి పిల్లలు లేరు, నా సంతాన అభివృద్ధి లేక బాధపడుతున్నాడు. వెంటనే దేవుని దగ్గర నుండి సమాధానం వచ్చింది, నీకు పండంటే మగబిడ్డ పుడతారు, అతని పేరు యోహాను. ప్రార్థనకి జవాబు వచ్చిన సమయం యేసుక్రీస్తు ఉదయ సాయంత్రమే కాదు, ఎప్పుడు దేవునికి ధూపం వేస్తూనే ఉండేవాడు అంటే ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చాలా గుర్తుపెట్టుకోండి, మనలో చాలామందికి ప్రార్థన చేసే అలవాటు తక్కువ ఉంటుంది. ప్రార్థన చేయకుండా ఏం సాధించలేమండి, మీరు ఏదో అనుకుంటారు. బైబిల్ చదివేసి దీని మీద పిహెచ్డీ చేసిన ఈ పరలోకం రాదు. దేవునితో సహవాసం లేకుండా పరలోకానికి వెళ్ళడం అనేది అసంభవం. నీకు ప్రకటన గ్రంథం అంతా తెలుసా నాయన, చచ్చిపోయిన తర్వాత అడగడు. నాతో సహవాసం తెలుసా నీకు, పవిత్రమైన బ్రతుకు తెలుసా నీకు, నీ యథార్థత తెలుసా, అదేనండి దేవుడు అడిగేది. బైబిల్లోను ఎంత జ్ఞానం సంపాదించాలని దేవుడు అడగడు. అందుకే యేసుక్రీస్తు వారు పరిచర్య కన్నా ఎక్కువ దేనికి ఇంపార్టెంట్ ఇచ్చేవాడు తెలుసా, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో ఏం చేశాడో చూడండి. ఎబ్రిలికి రాసిన పత్రిక, ఎబ్రిలికి రాసిన పత్రిక 7:6-7:20 5:7-20 శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన ఇదేద నేర్చుకున్నాను అని చెప్తున్నాడు చూడండి. ఆయన శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన యాచన సమర్పించి. ఇప్పుడు యేసుక్రీస్తుకి ధూపం ఏంటో తెలుసా, కన్నీరండి. కష్టాలు శ్రమలు వీటన్నిటినీ కలిపి ఆయన నుండి వస్తున్న మాట ప్రార్థన, ఆయన నుండి వెళుతున్న మాట ప్రార్థన. అంటే ఇప్పుడు మనం ధూపం ఏం వేయాలో తెలుసా, నువ్వు దేవుని కొరకు అరిగిపోవాలి. అరే సేవలోకి రాకమునుపు చాలా బాగుండేవాడండి అబ్బాయి, ఏంటండి ఈ మధ్య ఎలా అయిపోతున్నాడు, నిద్ర ఉండదు, ఏంటండి ఎలా అయిపోతున్నాడు, సరైనగా తిండుండదు, ఏంటండి ఇతను ఎలా అయిపోతున్నాడు, నీ జీవితం అంతా డిఫరెంట్ అయిపోతుంది, ఈ సహజ లక్షణం అంతా కోల్పోతావు. యేసుక్రీస్తు అదే నన్ను జరిగింది. శరీరధారి ఉన్న దినములలో మహారోదన, అదే ఆయనకు తీసుకెళ్తున్న సుగంధ ద్రవ్యం,
కన్నీళ్ళు దేవుడి దగ్గరికి వెళుతున్న సుగంధ ద్రవ్యం అదే, వాటితో కలిపి చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన. శరీరధారి ఉన్న దినములలో ఉదయం సాయంత్రమే కదండి, బ్రతుకున్నంత కాలం ఆయన దేవునికి ధూపార్తి చేతపట్టుకుని చెల్లిస్తూనే ఉండటం, ప్రార్థన చేయడం అలవాటు చేసుకునే చాలా మంచిది. ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి, తండ్రి ఇంత మంచి జీవితాన్ని నాకు మరలా అనుగ్రహించో, నువ్వు చేయాల్సిన పనులు నేను చేయడానికి నీ సహకారం నాకు చాలా అవసరం తండ్రి అని అప్పుడు రోజును ప్రారంభించాలంటే ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేయి. ఉదయం లేచిన వెంటనే ఫేస్బుక్లో మన ఎవరు లైక్ కొట్టారు, వాట్సాప్లో ఏమొచ్చాయి, ముఖం పగలగొట్టలు వెళ్ళటం అదన్నీ వాట్సాప్లో ఏమొచ్చాయి, మన ఫేస్కి ఎంతమంది లైక్ కొట్టారు, ఇవే కదండి చూసుకునేది. ఉదయం లేచిన దయ్యాన్ని పట్టుకోకండి, బైబిల్ పట్టుకోండి, ఒక అధ్యాయం చదువుతో రెండు అధ్యాయాలు చదువుతో చదువు, మోకరి ప్రార్థించు, అప్పుడు మిగిలిన కార్యక్రమాలు చేయి. నీ జీవితం ఎలా ఉంటుందో 10 రోజుల తర్వాత నువ్వే చూడు, చాలా విచిత్రంగా ఉంటుంది. 10 రోజులకు ముందు ఒకలా ఉంటావు, ఈ అలవాటు చేసుకున్న 10 రోజుల తర్వాత ఒకలా ఉంటావు, నీ జీవితంలో పెను మార్పు వస్తుంది. గణనీయమయంగా దేవుని కొరకు ఎంతో మార్పు నువ్వే చూస్తుంటావు. అందుకే ప్రార్థన చాలా అవసరం. యాజకులు చేయాల్సిన ఆ ప్రార్థన ఇప్పుడు ఎవరు చేస్తానంటున్నాడు, ఉజ్జియా చేస్తానంటున్నాడు. ఒక విషయం గుర్తెట్టుకోండి, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అన్నాడు యాకోబు. ఇప్పుడు కోపంతో దేవుడికి ప్రార్థన చేస్తే నీతి జరుగుద్దా, జరగదండి. యాజకుడే చేయాలి, సేవకులే చేయాలి, నువ్వు చేయాల్సిన పని నువ్వే చేయాలి. నీ ప్రార్థన నేనే చేస్తానని తయారవుతున్నాడు. వెళ్ళాడు గర్వంతో, వెళ్ళిపోయిన తర్వాత తన స్వభావం విచిత్రంగా మారిపోయింది. దేవునితో పెట్టుకున్న వాడికి ఎవరికైనా వాడి జీవితం కకలా వికలం అయిపోతుంది. ఏం జరిగిందో చూడండి, ముగించుకుందాం వద్దా, కంటిన్యూ చేద్దాం 3 వరకు. లేదు మిమ్మల్ని ఎవరు పెట్టుకున్నారు ఈ పాట. ఓకే, 2 వృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 17వ వచనం. యాజకుడైన అజర్యాయు యెహోవా యాజకులు 80 మంది అతను వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుట ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైనా యాజకుల పనియే గాని నీ పని కాదు, నీ పరిశుద్ధ స్థలముల్లో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదు. నువ్వు ధూపాన్ని ఎందుకు వేయాలనుకుంటున్నావంటే నీ ఘనత కొరకు వేయాలనుకుంటున్నావు. దేవుని సన్నిధిని మనిషికి ఘనత రావాలని ఆశించడం అది దేవునికి విరుద్ధమైన స్వభావం. నీ ఘనత బయట చూసుకో, సంఘంలో కాదు. నీ పేరు ప్రఖ్యాతులు సమాజంలో చూపించుకో, ఫ్లెక్స్ చేయించుకో, రాజకీయ నాయకుల్లో బెడ్డించుకో, సినిమా స్టార్లో చూపించుకో, సంఘంలో వేయాలనుకున్నావంటే దేవుడు గమనిస్తున్నాడన్న సంగతి మర్చిపోకండి. ఎక్కువ మంది నవతర బోధకులు చేసే పని అదేనండి, వారి యొక్క బిల్డప్ అంతా సంఘంలోనే జీవిస్తారు. సేవకులకు ఉన్న మంచి ఆప్షన్ ఏంటంటే వాడి బాధ అంతా చెప్పుకుని వాడి యాసాలన్నీ వేయడానికి చక్కటి డయాస్ బలిపెట్టు. కానీ దేవుడు చూస్తాడు, నువ్వు చేస్తున్న ప్రతి పనిని గమనిస్తుంటాడు, నీకు తగిన శాస్తి చేస్తాడు. విజయ్ అదే చేశాడు, ధూపం వేయాలనుకున్నాడు, వెంటనే దేవుడు ఏం చేశాడో చూడండి, ముగించుకుందాం. ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని యాజకుల మీద కోపం చూసిన ఏం చేస్తాడట, రౌద్రుడై యాజకుల మీద కోపం చేసిన సేవకుల మీదే అరిచేస్తున్నాడట. సేవకులను ఎప్పుడు ఏం అనకూడదండి, అతడే పేద సేవకుడైనా ఉన్న సేవకుడైనా వాక్యాన్ని తప్పుగా బోధిస్తే దాన్ని వివరణ ఇవ్వాలి తప్ప సేవకుల్ని ఎదిరించడం అది భవిష్యత్తుకి మంచిది కదది. సేవకుల మీద కోపపడిపోయి, సేవకుల మీద కోపపడిపోయి నేను చేస్తాను నాకు తెలుసు అంటున్నాడు, నేను చేసే పని నన్ను చేయనివ్వండి మీరేంటి. ఒకరోజు ఆ సేవకుని చూసే కదా, బాల్య దశలో ఉన్నప్పుడు నువ్వు భక్తిని పెంచుకున్నావు జకరియాని చూసి, ఇప్పుడేంటి ఈ సేవకుల మీద ఎలా తిరగబడుతున్నావు. ఎందుకంటే అతడు స్థిరపడిన తర్వాత
గర్వం వచ్చేసింది. గర్వం ఎప్పుడైతే వచ్చిందో దేవుని చూసి ఎంత ఎత్తుకెదిగాడు, ఆ భక్తినే ఎదిరిస్తున్నాడు. దేవుడు చూస్తూ ఉండలేకపోయాడు. సేవకుల మీదకి వస్తే దేవుడు కలవే చేసుకుంటాడన్న సంగతి మర్చిపోకండి. దేవుడు పిల్లల తరపు మీదకి ఎవరైనా వస్తే దేవుడు కలగ చేసుకుంటాడు. దేవుడు కలగ చేసుకున్నాడు, వెంటనే నడినెత్తి నుండి అరికాల వరకు ఏమొచ్చింది, కుష్టు వచ్చేసిందండి. క్యాన్సర్ వచ్చినా పర్వాలేదు. కింద చదువుతాడు, యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కన ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతడు నొసట కుష్ఠరోగం పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్య యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండి వారు తడువు చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టరి. యెహోవా తన ముక్తులను ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. ఎందుకు బలిపీఠం ప్రక్కన ఉన్నప్పుడు జరిగిందో తెలుసా, అది ఇంటికి వెళ్ళిన తర్వాత కుష్టి వచ్చింది అనుకోండి ఏదో జరిగిందండి అనుకుంటారు. అక్కడే జరగాలి. నువ్వు ఎవరినైతే ఎదిరించావు వాళ్ళు చూడాలి. నిన్ను నువ్వు ఎదిరిస్తున్న వారు కూడా ఇంకా భయభక్తులు కలిగి సేవ చేయాలి. కొంతమంది గుర్తుపెట్టుకుంటే సేవకుల్ని, ఒక సేవకుడిని దేవుడు తొక్కుతున్నాడంటే మిగిలిన సేవకులు ఎలర్ట్ అయిపోవాలి. ఆడ చేసింది మనం చేయకూడదండి. ఒకరిని కోరుతున్నాడంటే ఇంకొకరు రెడీ అయిపోవాలి, అమ్మో నేను ఈ పని చేయకూడదు అని. అందుకే వాళ్ళ ముందు శిక్ష విధిస్తున్నాడు. వాళ్ళ ముందే, సేవకుల ముందే, సేవకుల ముందే చూస్తుండగానే కుష్టి వేధి వచ్చింది. మొత్తం దేహమంతా పాకిస్తున్నప్పుడు ఎవరినైతే ఎదిరించారో వారే దిక్కయ్యారు. అరచేటికి నుండి వెళ్ళిపో అని బయటికి తీసుకొచ్చేసారు. లేదనుకోండి, అక్కడే ఉండుంటే ఉజి అప్పుడే చచ్చిపోతాడు. శావకులే మరలా రక్షించి బయటకు తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది, నన్ను దేవుడు మొత్తేశాడు అని. దేవుడు మొత్తేడని అడిగి అర్థమైంది. అందుకే తాను కూడా త్వరపడి బయటకు వచ్చేసాడు. నిజమేనండి, పనిష్మెంట్ తినేంత వరకు ఇది చేయకుండా ఉంటే బాగుందని అప్పుడు అర్థమవుద్ది మనకి. అది ముందు అర్థమవ్వదు. ఎందుకంటే మనలో ఏం నడుస్తుంది ముందు, గర్వం. అది మనల్ని ఆలోచింపనివ్వదు, ఆలోచింపనివ్వదు. ఉజ్జయ చేసాడు అదే, గర్వపడిపోయాడు. వెంటనే కుష్టి కలగజేశాడు. కుష్టి అన్నది ఎలాంటిదంటే ఎక్కడ ఏది వస్తే దాన్ని తినేస్తుందండి. క్యాన్సర్ అన్నది ఎలాంటిదంటే లోపల అంతరంద్రియాలను తింటుంటుంది. తినడమంటే ఏం లేదు, రక్త కణాల శాతం పెరుగుతూ ఉంటుంది. రక్షించే తెల్ల రక్త కణాలు ఉంటాయి కదా, వాటి పర్సంటేజ్ విపరీతంగా పెరిగిపోతుంటుంది. ఆ రక్త కణాల శాతం పెరిగిపోవడమే క్యాన్సర్ అంటాడు. కానీ ఇది రక్త కణాలు పెంచదు, ఉన్న కణాలని తినేస్తుంది. చేయికి వచ్చింది అనుకోండి చేయిపోతుంది, ముక్కుకి వచ్చింది అనుకోండి ముక్కుపోతుంది, చెవికి వస్తే ఇంకా ఏ అవయవాలకు వస్తుంది, అంచెలంచెలుగా తినేస్తుంది. అలాంటి వ్యాధి ఉజ్జయకు వచ్చింది. క్యాన్సర్ వస్తే ఇజుకేలాగ పెద్ద పట్టించుకోకపోతుంది ఈ పెద్ద అయినా. ఇదే రావాల మీది కనబడది. వెంటనే అర్థమైపోయింది, ఆ కుష్టితోనే కుమ్ములి 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 ఒంటరిగా ఒక్కడిగా రాజయ్యున్న సమాజానికి ముఖం చూపించుకోలేక ఒక్కడిగా మంచం మీద ఒకరోజు చచ్చిపోయాడు. ఎంత బాగా ఎదిగాడు, ఎంత బాగా ఆవిరైపోయాడు. ఉన్నతంగా ఎదిగిన వాడు అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించేసుకున్నాడు. ఆ పని చేయకపోతే సెంచరీ కొడుతారండి పాలనలో, సెంచరీ వరల్డ్ రికార్డుగా. కానీ అర్ధాంతరంగా ముగించేసుకున్నట్టు ఆవిరైపోయాడు. అప్పుడు దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఇప్పుడు అర్థమైందా, ఇప్పుడు రండి. ఓకే, మీరు కంగారు పడకండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం, రాజైన ఉజ్జియా మృతి నిండిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు దేవుడు ఆశీనుడై ఉండగా నేను చూసేదిని కావాలనుకున్నవాడు కలలు నెరవేర్చేవాడు చచ్చిపోయాడు. దేవుడు సింహాసనం కూర్చొని బాధపడుతున్నాడు. ఆ బాధను చనిపోయిన సంవత్సరం ముందు దర్శనం కలుగుతుంది యెషయాకి. ఆ దర్శనంలో వచ్చిన వచనమే మనకి ముద్దు నుండి సిగురు పుట్టునన్న వచనం 13వ వచనంలో కనబడుతుంది. ఒకసారి ఆ 13వ వచనం చూడండి. అతడు ఇలాగ చెప్పను, 13వ వచనం, దానిలో 10వ భాగము మాత్రమే విడువబడిను,
అదీలు నాశనమగును. సింధూర మస్తక వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలి ఉండు మొద్దు వలె ఉండను. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టెను. సింధూర మస్తక వృక్షం, మస్తక వృక్షం నుండి పరిశుద్ధమైన చిగురు వస్తుంది. ఇంతకీ వృక్షం ఎవరు, మొద్దు ఏం మిగిలింది, ఆ మొద్దు నుండి చిగురు ఎలా వచ్చింది, ఇదంతా తెలియాలంటే ఈ ఆరో అధ్యాయంలో ఉన్న ప్రతి పదం మనం ఆలోచించాలి. ఒక విషయం మర్చిపోకండి, ఇంకా ఆరో అధ్యాయం అవలేదు. ఇంకే అధ్యాయం ఉంది, 7 అధ్యాయం ఉంది. ఇప్పుడు 2 అధ్యాయాలు మనకు మిగిలి ఉన్నాయి. మధ్యాహ్నం చూసుకుందాం, భోంచేసి వచ్చేయండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందన మా తండ్రి, ఎన్నో లోతైన సంగతులు చరిత్రలో మీరు మాకు నేర్పుతున్న పాఠాలు మేము ధ్యానిస్తున్నప్పుడు తండ్రి, మా జీవితాన్ని మేము ఎలా భద్రం చేసుకోవాలో, దృష్టాంతాలు ఉన్న సంగతులు మీరు మమ్మల్ని హెచ్చిస్తున్న విధానం చూస్తున్నప్పుడు, ఎందుకు పనికిరాని మమ్మల్ని మీ పనికి పాత్రలుగా వాడుకుంటున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మధ్యాహ్నం తరగతుల్లో కూడా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. లోక సంబంధమైన విషయాల మీద మేము మమకారం పెంచుకోకుండా, చరిత్రలో మీరు రుజువు చేసిన మీ కుమారుని యొక్క రాకను అక్షరానుసారంగా కాకుండా మా మనోనేత్రాలతో దాన్ని నమ్మగలగడానికి మీ ఆత్మ సహాయ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఈ తరగతిని జరిగిస్తున్న మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. ఏ మహిమను వారు కోరుకొనకుండా కేవలం మీ మనసును సమాజానికి వివరించడానికి మాత్రమే ఈ తరగతిని ఉపయోగించుకోవడానికి తగిన మనసును వారికి అనుగ్రహించండి. ఇక్కడున్న పెద్దవారిని జ్ఞాపకం చేసుకోండి. వారి మనసుల్లోనికి సూటిగా ఈ సంగతి తీసుకెళ్తున్నారని మేము నమ్ముచున్నాం. మరలా ఇంకనూ లోతుకు వెళ్ళడానికి మీ సహాయం మాకు అవసరం తండ్రి. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాలని రేకెత్తించండి. మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి మాకు సహాయాన్ని అనుగ్రహించండి. ఇంకను అనేక సంగతులు నేర్చుకోవడానికి తగిన సమయాన్ని జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.